అంటే పూజలు, వ్రతాలు, దానాలు, ధర్మాలు, తీర్థయాత్రలు, వీటి వలన మీకు పూర్ణమైన కృతార్థత లభించినదా? లేదు. అంటే వాటిని మనం నిందించట్లేదు, నిహినందాన్యాయం, మనం దేన్ని నిందించట్లేదు. ఇప్పుడు అర్థము వల్ల కృతార్థత లభించదు, అర్థము వల్ల పర్చేజింగ్ పవర్ లభిస్తుంది, అంతే తప్ప కృతార్థత లభించదు. ఆ మాటే మనం అంటున్నాం. అంతేకాదు అర్థం వల్ల మీకు ఉపకారం లేదు. మీకు అర్థం ఉంటే ఇప్పుడు నేను కొట్టుకు వెళ్ళి ఏవో సబ్బులు అవి కొనుక్కు తెచ్చుకున్నా, మరి అర్థం ఉంటే కదా. కాబట్టి అర్థం వల్ల అంత మాత్రమే ఉపకారం తప్ప కృతార్థత లభించదు. అలాగే భోగములు కూడా అటువంటివే. పైగా భోగాల్లో డేంజర్ కూడా ఉన్నది, అర్థంలో కూడా డేంజర్ ఉన్నది. ఇక పుణ్యకర్మలను ఆచరించినట్లయితే పుణ్యం లభిస్తుంది, ఆ క్షణమునందు మనం మంచి పని చేసామనే సంతోషం కలుగుతుంది, అంత మామూలే. కానీ మీకు ఆ కృతార్థత, ఫుల్ఫిల్మెంట్ అన్నది లభించదు. అది కూడా మనందరి అనుభవంలో ఉంది. ఇవి కాక ఇంకో రెండు ఉన్నాయి. ఒకటి ఐడియాలజీ, ఐడియాలజీస్ అని ఉంటారు. అంటే మీరు ఏం చేస్తారు, ఒక ఐడియాలజీని పట్టుకుని దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అలా మీరు అందరూ చేసి ఉండాలి. నేను కూడా అలా చేసిన వాడినే. మీకు ఐడియాలజీ వల్ల కృతార్థత లభించిందా? లేదు. ఐడియాలజీ హ్యాజ్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్, బట్ దానివల్ల కృతార్థత లభించదు. తర్వాత ఇంకొకటి, పొలిటికల్ పార్టీల వల్ల మీకు ఏమైనా కృతార్థత లభించిందా? లేదు. ఇంకేం మిగిలింది? ఏం మిగలలేదు. మొత్తం నేను సమాజాన్ని అంతా కవర్ చేసేసా. మరి అయితే ఆనందాన్వేషణయే తప్ప తప్పు కాదు, ఆనందాన్వేషణ తప్పు కాదు. ఆనందాన్వేషణ చేస్తున్న పద్ధతి, చేసే చోటు తప్పు. హనుమంతుడి కోసం, సీత కోసం హనుమంతుడు వెదగడం తప్పు కాదు. అయ్యో మరి అది కాకపోతే ఇంక దేనికి హనుమంతుడు? హనుమంతుడు దేనికున్నాడు? పెద్ద ఉపాధి అడుగులు విగ్రహం పెట్టి ఇలా నిలబడి ఉండడానిక. అందుకోసం కాదు హనుమంతుడు అంటే. హనుమంతుడు అంటే సీతాన్వేషణకి ప్రతీక. సీత హనుమంతుడు అంటే వడలమాల మెడలో వేసుకోవడం అవన్నీ ఊరికే తర్వాత మాట. హనుమంతుడు అంటే సీతాన్వేషణ. సీతాన్వేషణ తప్ప మరొకటి లేదు. సీతాన్వేషణని మీరు మైనస్ చేస్తే దేర్ ఇస్ నో హనుమాన్. ఏమంటే సీతాన్వేషణ ఎక్కడ చేయాలి? హనుమంతుడు లంకలో చేయాలా, అశోకవనంలో చేయాలా? లంకలో చేయాలి. లంకలో చేస్తే ఏమవుతుంది? భంగపాటు చెందుతాడు. కాబట్టి మనం కూడా లంకలో అన్వేషణ చేసినట్టుగా ఈ ప్రపంచంలో ఆనందం కోసం అన్వేషణ చేసి భంగపాటు చెందిన వాళ్ళం. హనుమంతుడు ఎలా అయితే తెలివి తెచ్చుకుని అశోకవనంలో అన్వేషణ చేసి కృతార్థుడైనాడో ఆ విధంగా మనం కూడా ఆత్మస్వరూపము అనే వనంలో, ఇది వనం, వనమిత్యుపాసీత కేనోపనిషత్ తద్వనమిత్యుపాసీత తద్వన తద్ బ్రహ్మ వనం ఇది ఉపాసీత. వనం అంటే రెండు అర్థాలు, ఒకటి అడవి, రెండవది బ్రహ్మ, బ్రహ్మారణ్యం ఈ జగత్తంతా కూడా. రెండవది భజనీయం. వన అంటే భజించుట, భజనీయం అంటే తప్పకుండా సేవించదగ్గది అని అర్థం. కాబట్టి తద్వనమిత్యుపాసీత, ఎందుకని అశోకము, దాంట్లో శోకమునకు తావు లేదు. అశోకం అది మా శుచః. కాబట్టి అశోకవనంలో మనం ఆనందాన్ని అన్వేషించాలి. ఈ విషయాన్ని బోధిస్తే దాన్ని తత్వదర్శి అయిన ఆచార్యుడు అంటారు. ఈ విషయం కాకుండా ఇంకేది చెప్పినా వాటికి ఉండి ప్లేస్ వాటికి ఉంటుంది, వాటిని మనమే వెళ్ళడం కాదనడానికి. సమాజంలో అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏదో నేను ఈవేళ టీవీలో చూశాను, పట్టుకుంటే పట్టు చీర, అలాంటివి కూడా ఉంటాయి సమాజంలో. ఏదో సంథింగ్ లైక్ దాట్. దాన్ని కాదనడానికి మన వాళ్ళు పట్టుకునే వాళ్ళు, పట్టు చీరల వాళ్ళు ఉంటారు. అవన్నీ ఉంటాయి సమాజంలో. మనం దేన్ని నిందించము, కానీ మనం వాటి యొక్క సారం ఇంతే అని తెలుసుకుని పక్కన పెడతాం. కాబట్టి ఈ జీవితానికి కృతార్థత అనేది సో ఎక్కడ లభిస్తుందో బోధించుటయే తత్వదర్శనము. అటువంటి తత్వదర్శి అయిన ఆచార్యుని వలన ఉపదేశమును పొందవలెను. తత్వదర్శి అయిన ఆచార్యుని వలన ఉపదేశాన్ని పొందాలి. అంతే తప్ప ఏదో కథాకాలక్షేపాల వల్ల ఉపయోగమే ఉంటుంది. ఒక ఆయన శివపురాణం కథ చెప్తున్నాడు. శివపురాణం కథ చెప్తూ ఆయన ఏం చేశాడు, అతి తెలివితేటలు, వీటిని అతి తెలివితేటలు అంటారు. ఇప్పుడు ఏదైనా పాణిని సూత్రము, ఆ రూపము, ఆ శబ్దము స్పష్టంగా తెలుసుకున్నాడు అనుకోండి, వాటిని తెలివితేటలు అంటారు. ఇదే అతి తెలివితేటలు. శివపురాణం ట్రాన్స్లేషన్ చూసి ఏదో కథ చెప్తూ పక్కన ఒకడికి శివుడు వేషం వేసి నిలబెట్టాడు.
వాడికి ఒక శూలం ఒకటి, కట్టెతో తయారు చేసిన శూలం ఒకటి చేతికిచ్చి అక్కడ నిలబెట్టాడు. ఈయనేమో గద్దె మీద కూర్చున్నాడు, వాడేమో పక్కన వెర్రిమొహం, వాడు అక్కడ శూలం పట్టుకుని అలా నిలబడి ఉన్నాడు. తప్పు కదా, శివుడు వేషం వేసిన వాడిని అక్కడ నిలబెట్టి ఈయన గద్దె మీద కూర్చోవడం ఏంటో తప్పు కదా. ఒకసారి సేలోస్బర్గ్లో ఈ పిల్లలు కల్చరల్ ప్రోగ్రామ్ అని ఏదో చేస్తూ ఉంటారు క్రిస్మస్కి, ఏడాది నేను లేచక వచ్చా, ఐ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ దాట్. ఆ దాంట్లో కృష్ణుడు వేషం వేశాడు ఓ కుర్రాడు, ఓ 10 ఏళ్ళ కుర్రాడు. అందరికీ వచ్చి స్వామీజీకి దండం పెడతారు ఆఖరిని. వీళ్ళందరూ వచ్చి దండం, ఈ కృష్ణుడు వేషం వచ్చిన వాడు నాకు దండం పెడితే నేను ఉలిక్కిపడి కుర్చీలోంచి ఎగిరిపడ్డాను. ఎందుకంటే కృష్ణుడు వేషం వేసిన వాడికి మనం దండం పెట్టాలి, కానీ వాడు మనకి దండం పెట్టడం ఏమిటి? అది కొంచెం మనస్సుకి, ఎందుకంటే కృష్ణుని మీద మనకున్న ప్రేమ అట్టిది. ఆఖరికి ఒక జైల్లో ఉన్నటువంటి కరడు కట్టిన నేరగాడు కూడా ఆ కృష్ణుడు వేషం వేసుకుంటే మనమే దండం పెట్టాలి, కానీ వాడి చేత మనం దండం ఎలా పెట్టించుకుంటాం? ఆ కుర్రాడి చేత నేను ఎగిరిపడ్డాను. ఏమిటంటే అంత కంగారు పడ్డారు, అవును కృష్ణుడు వేషం వేసినా కూడా మాత్రం దండం పెట్టకంటారా బాబు మీరు, మిగతా వేషగారులందరూ వచ్చి దండం పెట్టండి, కానీ కృష్ణుడు వేషం వాడు దండం పెట్టడానికి వీల్లేదు. సో ఆ విధంగా ఈయన గద్దె మీద కూర్చుని వాడిని అక్కడ నిలబెట్టి వాడికి ఒక రాత్రి ఒక రోజు ప్రోగ్రామ్కి 150 రూపాయలు 200 ఇస్తారు పాపం అతగాడికి. శివుడు వేషం వేసుకుని నిలబడ్డాడు. వీడు ఎవడికో అప్పు ఊపించుకున్నాడు. వీడు ఇచ్చి 250 రూపాయలకే ఎక్కడో 5,000 అప్పు తీసుకొచ్చాడు. అప్పు తీసుకుని తీర్చడం మానేశాడు. వీడి కోసం వెతుకుతున్నాడు అప్పు ఇచ్చినవాడు. వాడు కనపడగానే వీడి వెనకాల నుంచి పరిగెత్తుకు పడిపోయాడు ఆ శూలంతో సహా. పీకే అంతా నా స్క్రిప్ట్ నుంచే వాళ్ళు రాసుకుని సినిమా తీశారు. అది నేను చెప్పిన స్క్రిప్ట్ ఏది? వాడు పరిగెత్తుకుపోతాడు, పరిగెత్తుకుపోతే ఇంకేదో. కాబట్టి అలా చేయకూడదు. అలా శివుడు వేషం వేసాలని నిలబెట్టడం, ఇదే ఉపదేశాలు అంటే ఇవే ఉపదేశాలు. అలా ఉండకూడదు. ఉపదేశం ఉంటే తీసుకుని, ఉపదేశం తీసుకునే వాళ్ళకి తెలివితేటలు ఉండాలి. ఇచ్చి తీసుకునే వాళ్ళకి లేకపోతే ఇచ్చేవాడికి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఉపదేశం అనే పదాన్ని దిగజార్చేయకూడదు. దాని యొక్క ఉన్నతమైన స్థానాన్ని అలా మెయింటైన్ చేయాలి. తత్వదర్శిన ఆచార్యాత్ ఏవం ఉపదేశం, ఈ విధమైన ఉపదేశము. ఈ విధమైన ఉపదేశం అంటే ఏమిటి? చూడవయ్య, ఈ జగత్తు ఏ మసాలాతో తయారైందో, మసాలా అంటే ధాతువు, ఏ ధాతువులతో ఈ జగత్తు నిర్మాణమైనదో, ఈ దేహము కూడా అదే ధాతువులతో నిర్మాణమైనది, ఈ మనస్సు కూడా అవే ధాతువులు, సూక్ష్మ ధాతువులు ఎటొచ్చాను వాటితో నిర్మాణమైనది. కాబట్టి గుణాగుణేషు వర్తంతే, ఇక్కడ ఉన్న మెటీరియలు అక్కడ ఉన్న మెటీరియలు ఒక్కటే. కాబట్టి ఇది నేను అనడానికి హక్కు లేదు. పంచకోశ వివేకాన్ని నువ్వు చెయ్యి. పంచకోశములు అంటే ఏమిటో తెలిసింది కనుక ఇప్పుడు దేహం అంటే ఏమిటి? పాంచభౌతికము, స్థూల పంచభూతముల యొక్క సమావేశము. మనస్సు అంటే సూక్ష్మ పంచభూతములు ఒక చోట చేరేయి. అహంకారము అంటే దీని యందు తాదాత్మ్య బుద్ధి నుంచి అహంకారం అనేది పుట్టింది. మీకు ఐడెంటిఫికేషన్ లేకుండా అహంకారం ఉండదు. ఇప్పుడు మీరు రోడ్డు మీద నడిచి వెళ్తున్నారనుకోండి, నడిచి వెళ్తుంటే పక్కన ఖాళీ ప్లాట్ ఉందనుకోండి, దాన్ని చూసిన వెంటనే మీకు అహంకారం పైకి రాదు. అలా నడిచి వెళ్తుంటే ఇంకో ఖాళీ ప్లాట్ ఉంది, అది మీది, దాని దగ్గరికి వచ్చేప్పటికీ ఇంకా ఎవడో ఆక్రమించకుండా దాన్ని జాగ్రత్తగానే ఉందా అని మీకు వెంటనే అహంకారం పైకి వస్తుంది. వస్తుందా రాదా? అహంకారం అంటే నేను ఎరగన్స్ అంటలేదు, నాది అనే భావన పైకి వస్తుంది. ఇప్పుడు 50 మంది కుర్రాళ్ళు ఏవో కబడ్డీ ఏదో ఆడుతూ ఉంటారు, మీకు చూస్తారు, చూసి బాగానే ఆడుకున్నారు, దాంట్లో మీ కొడుకున్నాడు అనుకోండి, వెంటనే అహంకారం పైకి వస్తుంది. కాబట్టి అహంకారం అనేది తాదాత్మ్యం నుంచి పుట్టేటువంటి ఒకనొక థాట్. అది తాదాత్మ్యం ఉండాలి, ఇది నాది అనే అభిమానం ఉండాలి, ఇది నేను అనే అభిమానము దేహం విషయంలో ఉంటుంది. కాబట్టి అహంకారం అనేది మనస్సులో పుట్టేటువంటి ఒక స్పైక్ అంటారు. ఈ గ్రాఫ్ గీసి పెన్ ఉంటుంది చూసారా, ఇలా గీస్తూ ఉంటుంది, టక్కుమని పైకి కొడుతుంది, అంటే అక్కడ ఏదో ఉందన్నమాట కదా, ఏదో అబ్జార్బ్ అవ్వడమో లేకపోతే ఎమిట్ అవ్వడమో ఏదో అయిందనమాట, టక్కుమని ఇలా పైకి కొడుతుంది. ఈ ECG తీస్తూ ఉంటాడు, ఇలా పోతూ ఉంటుంది, ఇలా కొడుతుంది, అంటే అక్కడ హార్ట్లో ఏదో కరెంట్ వచ్చిందనమాట. ఆ రకంగా వీడు ఇలా నడిచి వెళ్తూ ఉంటే టక్కుమని అహంకారం పైకి వస్తుంది, ఓ కొద్దిసేపు ఉండి పోతుంది. అది అహంకారం, అది కూడా మీ స్వరూపము కాదు, అది కూడా పంచకోశములలో ఒకటి, కానీ చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది నేను కాదు అని గుర్తుపట్టడం చాలా కష్టం.
పంచకోశ వివేకం అంతటా బాగానే ఉంటుంది, కానీ మనస్సు దగ్గర అహంకారం దగ్గర కొంచెం ట్రబుల్. బుద్ధి దగ్గర పర్వాలేదు, బుద్ధి దగ్గర కొంచెం వినయం ఉన్నవాడైతే ఈ వ్యాకరణము, ఈ సాహిత్యము, ఈ పాండిత్యం అంతా మనది కాదురా బాబు. ఇది ఎవరో మహాపురుషులతో వాళ్ళ సన్నిధిలో ఉండబట్టి వాళ్ళు కూర్చోబెట్టారు ఇక్కడ. మనం అబ్జెక్టివ్, మనం అబ్స్ట్రక్ట్ చేస్తుంటే కూడా మనం పెట్టే అడ్డంకులన్నింటినీ తొలగించి వాళ్ళు కూర్చోబెట్టారు ఇక్కడ. మన వైపు నుంచి మనం ఏమీ సపోర్టే చేయలేదు, అబ్స్ట్రక్షన్సే చేశాం. ఎలా శబ్దం వల్లించావా, ఆ వల్లించానని చెప్పు అంటే తప్పులు చెప్తే, అరే నువ్వు తప్పు చెప్పావు మళ్ళీ సరిగ్గా చెప్పు అని మన చేత సరిగ్గా చెప్పించి ఆ విధంగా ఆ శబ్దాన్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఒకసారి నేను ఏదో నమ్మకం చెప్తున్నా, ఏమో తప్పు చెప్తున్నావో అన్నారు. అలాగా అని నేను ఫీల్ అయ్యాను, ఏమిటి నేను చెప్తుంటే తప్పు అంటున్నాడు ఏమిటని తీరా పరిశీలించి చూసుకుంటే తప్పే ఉంది. ఆ విధంగా వాళ్ళు తప్పుదిద్దారు. ఈ రోజున మనం గొప్పగా చెప్పుకోవచ్చు, ఏమని నేను తప్పు లేకుండా చెప్తున్నాను. కాబట్టి బుద్ధి విషయంలో ఒకంత వినయం ఉన్నట్లయితే తాదాత్మ్యాన్ని పక్కన పెట్టడం కష్టం కాదు. కష్టం ఎక్కడొస్తుందంటే దేహం విషయంలో కొంత కష్టం ఉంటుంది, తర్వాత మనస్సు విషయంలో కష్టం ఇంకా ఎక్కువ ఉంటుంది, అహంకారం విషయంలో చాలా ఎక్కువ ఉంటుంది, భోక్తది అహంకారం. కాబట్టి ఈ ఐదు కోశముల ఎడలా కూడా నిరంతరమైన వివేకాన్ని అభ్యసిస్తూ ఎవడైతే ఉంటాడో వాడు ఆ శాంతి, మహాశాంతి అనే రూపంగా ఉండే ఆ జీవన్ముక్తావస్థని పొంది మహానందాన్ని ఇక్కడే జీవించి ఉండగానే పొందుతాడు. మళ్ళీ మహానందము అనగానే దాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. మహానందము అంటే వెంటనే ఫోటోగ్రాఫర్ని పిలువు. పూర్వం ఓ సామెత ఉంది, ఒక అతను మామూలుగా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. చేస్తుండగా అంటే పెద్ద ఇండస్ట్రియలిస్టు, బాగా సంపన్నుడు, అంటే చుట్టూ బోల్డంతమంది పరిచారకులు, సెక్రటరీలు, వాళ్ళు వాళ్ళు ఉంటారు. ఈజ్ ఎ బిగ్ మ్యాన్. బ్రేక్ఫాస్ట్కి వచ్చాడు, అందరూ టకటకటగా బ్రేక్ఫాస్ట్ సెర్వ్ చేస్తూ ఉంటారు. ఈ లోపల సాబ్ ఫోన్ ఆగాయా అని వాడు ఎవడో ఫోన్ తీసుకొచ్చేస్తాడు. ఆ ఫోన్ వింటాడు. ఫోన్ విన్న వెంటనే, రే వెంటనే నా కారు తీసుకురండి, నా హెయిర్ స్పెషలిస్ట్ని తీసుకురండి, నా మ్యానిక్యూరిస్ట్ని తీసుకురండి, నా ఫీట్ని సెటరేట్ చేసి ఇవ్వండి తీసుకురండి, నా టైలర్ని పిలుచు అని ఆర్డర్లు జారీ చేయడం ప్రారంభిస్తాడు. వీళ్ళందరూ గంగారు ఉడిపోయి రాసేసుకుని ఆర్డర్లు. ఏమిటైందంటే వీడి ప్రియురాలు వీడికి ఫోన్ చేసింది, వీడు ఒక అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను నిన్నంటూ వెంటబడ్డాడు. ఆమె వీడికి ఎప్పుడూ రిప్లై ఇవ్వలేదు. వీడు డిన్నర్కి చాలాసార్లు ఇన్వైట్ చేసినా ఆవిడ ఎస్సం లేదు. ఇప్పుడు ఏమందంటే, ఈరోజు సాయంకాలం నీ ఇన్విటేషన్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, డిన్నర్కి వస్తున్నాను అని ఆవిడ ఫోన్ చేసి చెప్పింది. అందుకోసం ఈయన వెంట వెంటనే టైలర్కి సూటు సెటరైట్ చేయడానికి, హెయిర్ స్టైలిస్ట్కి, మ్యానిక్యూరిస్ట్కి, ఇలాగ వీళ్ళందరికీ టక్టక ఆజ్ఞలు జారీ చేశాడు. ఇలా ఉంటుందనుకుంటున్నారా ఆనందం అంటే? అలా ఉండదు. అంటే లోకం మీకు ఒక దృష్టాంతం చెప్పా. ఇంకో మన సికింద్రాబాద్లో ఎవరికైనా ఆనందం వచ్చిందంటే మైకు పెట్టేసి పా సినిమా పాటలు పెట్టేస్తారు. అది వాళ్ళకి జాతనైన ఆనందం యొక్క లక్షణం. అలా ఉంటుందా ఆనందం? అలా ఉండదు. ఇంకో కొంతమంది ఉంటారు, వాళ్ళ ఆనందం వచ్చిందంటే పార్టీ వేసి డ్యాన్స్ కూడా పెడతారు. కాబట్టి ఇదన్నీ ఆనందము అనిపించుకోవు, వీటన్నిటికీ హర్షము అని పేరు. ఎక్కడైనా వాడు గెంతులు వేస్తున్నాడంటే హర్షములో ఉన్నాడు అని అర్థం. దాని పేరు హర్షము. కొంతమంది హర్షం వస్తే హే హే అని కేకలు వేస్తారు, మీరు గమనించారా? కొంతమంది హూ అని కేకలు వేస్తారు. మొన్న క్రిస్టియానో రొనాల్డో అనే అతనికి ది ఫుట్బాలర్ ఆఫ్ ది ఇయర్ అని ఒక పెద్ద బహుమతి ఒకటి ఇచ్చారు. అది తీసుకుని 500 పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు పెద్ద సమావేశంలో. అది తీసుకుని హూ అని పెద్ద కేక వేశాడు. ఏ వాట్ ఈస్ దాట్? మోస్ట్ ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ కదా. ఎందుకు అలా వేసాడంటే ఆనందం. కాబట్టి ఆనందం అంటే అలాగేదో ఉంటుంది అనుకున్నారు, అలా ఉండదు. మరి అలా అదంతా హర్షం, అది ఆనందం కాదు. మరి ఆనందం అనేది ఎలా ఉంటుంది? మహాశాంతి. నాకు ఆనందం అని కూడా ఎవరికి చెప్పే ప్రసక్తి ఉండదు. విశ్రాంతిగా, నిశ్శబ్దంగా, సైలెంట్గా ఆ మహాశాంతి స్వరూపుడై ఉండము. అర్థమైపోయిందండి శ్లోకం. మళ్ళీ ఇంకోసారి చెప్దాము. ఏవం ఈ విధముగా తత్వదర్శిన తత్వసాక్షాత్కారము గల ఆచార్యాత్ ఆచార్యుని వలన ఉపదేశం ఉపదేశమును అవాప్యా పొంది. ఉపదేశం అంటే తత్వము యొక్క వ్యాఖ్యానమే ఉపదేశం. ఇంకా ఉపదేశం అంటే ఏదో మంత్రోపదేశం అని చెవిలో అలాగ కాదు. పంచకోశ వివేకేన ఐదు కోశముల తేడాను తెలియుటచే
పరాం సర్వోత్తమైన నిర్వృతిం ఆనందమును లభంతే పొందెదరు. సరే అయితే మరి ఈ పంచకోశ వివేకం మనకి ఎలా తెలుస్తుంది అంటే చెప్పబోతున్నారు. తర్వాత రాబోతోంది పంచకోశ వివేకం. ఉపదేశమవాప్యైవమాచార్యా తత్వదర్శినః పంచకోశ వివేకే నలభంతే నిర్వృతిం పరాం స్యాత్ పంచీకృత భూతోత్థః దేహస్థూలోన్న సంజ్ఞకః లింగే తు రాజసైః ప్రాణైః ప్రాణః కర్మేంద్రియైః సహ. మళ్ళీ స్యాత్ పంచీకృత భూతోత్థో దేహస్థూలోన్న సంజ్ఞక. లింగే తు రాజసైః ప్రాణైః ప్రాణః కర్మేంద్రియైః సహ. స్యాత్ పంచీకృత భూతోత్థః దేహః స్థూలః అన్న సంజ్ఞక లింగే తు రాజసై ప్రాణై ప్రాణ కర్మేంద్రియై సహ పంచీకృత భూతోత్థః పంచీకరణము చేయబడిన పంచభూతముల నుండి పుట్టినది అన్న సంజ్ఞక అన్నమనే పేరు గలది స్థూలోదేహ స్థూలదేహము అన్న సంజ్ఞక అన్నమనే పేరు గల కోశము స్యాత్ అగును. సో పై ఐదు కోశాలు ఏమిటో చెప్పబోతున్నారు. ఇప్పుడు మొదటి కోశమునకు అన్నము అని పేరు. అన్నము అని ఆ కోశానికి పేరు. అంటే అన్నమయ కోశము అని అర్థం. ఏది అన్నమయ కోశము? స్థూలదేహమే అన్నమయ కోశము. ఈ స్థూలదేహం ఎలా పుట్టింది చూడండి. ఈ స్థూలదేహం ఎలా పుట్టిందంటే జన్మ జన్మాంతరం పుణ్యం పాపం అని మీరు ఈ కథ అంతా లెక్క పెట్టకూడదు. అదంతా పురాణ దృష్టి, మెయిన్గా పురాణ దృష్టి. ట్రాన్స్ఫైగ్రేషన్ ఆఫ్ ది సోల్ అన్నది మనము ఆ సందర్భం వచ్చినప్పుడు వ్యాఖ్యానం చేస్తాం. కానీ దాని అభిప్రాయం ఆత్మస్వరూపానికి దానికి సంబంధం ముడిపెట్టడం కోసం కాదు వ్యాఖ్యానం చేయడం. ఆ మోడల్ వేరు. ఆ మోడల్ ఎందుకు అలా చెప్పాల్సి వస్తుందంటే ఒకడు అడుగుతాడు, ఎవరిని మాకు ఈ సుఖ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయని అడుగుతాడు. మేమన్నీ మంచి పనులే చేసాం, మాకు ఈ సుఖ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయని అడుగుతాడు. అడిగితే నువ్వు చేసిన మంచి పనులకి నీకు వెంటనే సుఖం వచ్చేదిరా బాబు, నువ్వు చేసిన మంచి పనులకి సుఖం మళ్ళీ జన్మలో వస్తుంది, ఈ జన్మలో రాదు. మరి ఈ జన్మలో వచ్చే సుఖ దుఃఖాలు మళ్ళీ అవి క్రితం జన్మలో చేసినటువంటి పుణ్యపాపముల యొక్క రిజల్ట్ అని అందుకోసం చెప్పారు అది. కాబట్టి మీరు వెంటనే స్థూలదేహము అనగానే నేను పుట్టాను అని మొదలు పెట్టకూడదు. ఇక్కడ పుట్టుక అదేమీ లేదు, మీకు పుట్టుక లేదు అసలు. పంచకోశ వివేకం అంటే ఇంకా పుట్టుకేమిటి? కాబట్టి పుట్టాను ఇవన్నీ మీరు పక్కన పెట్టాల్సి ఉంటుంది. సో స్థూలదేహమునకు అన్నమయ కోశము అని పేరు. ఈ స్థూలదేహం ఎలా పుట్టింది అంటే వెంటనే ఫలానా గోత్రం వంశం అని ఎలా మొదలు పెట్టకూడదు. పంచీకృత పంచమహాభూతముల నుండి పుట్టింది. ఇప్పుడు బొమ్మ ఒకటి పెట్టారు అక్కడ, పిండి బొమ్మ. ఈ పిండి బొమ్మ ఎలా పుట్టింది అంటే ఇది నిన్న పొద్దున్న పుట్టింది. దీని గోత్రం భారద్వాజస గోత్రం, దీనిదేమో ముహూర్తం ఇది, నక్షత్రం ఇది, రాశి ఇది, ఇలా మొదలుపెట్టక పిండి బొమ్మకు అవన్నీ ఉంటాయండి. ఏమని చెప్పాలి, అది పిండి బొమ్మయా? వాళ్ళు ఆ పిండి పట్టుకొచ్చారు, వాళ్ళు ఎవళ్ళనో పట్టుకొచ్చి దాంట్లో నీళ్లు కలిపి ముద్ద చేసి నిన్న పొద్దున్న 9 అయ్యేపటికి ఆ బొమ్మను అలా తయారు చేసి పెట్టి దానికి ఒక పంచో లేకపోతే చీరో ఏదో కట్టిపెట్టారని చెప్పాలి. అది మరి వేదాంతం వివేకం అంటే అలా ఉంటుంది. అలా కాదండి, దాని గోత్రం ఇది, దాని రాశి ఇది అని మొదలుపెట్టారనుకోండి, ఇంకా వివేకం ఏమిటి దాంట్లో? మీకు ఎక్కడైనా పంచదశలో గోత్రాలు రాశులు ఇలాంటి మాటలు వినపడ్డాయా? పోనీ భగవద్గీతలో వినపడ్డాయా? ఎక్కడ వినపడతాయి? కాలామృతము అని ఒక గ్రంథం ఉంది, అది చదివితే వినపడతాయి. పైగా అది కాళిదాసు రాసేటట్టు వాళ్ళడో, కాళిదాసు రాసేడో, ఏ కాళిదాసు రాసేడో భగవంతుడికి తెలియాలి.
ఇండియాలో హిస్టరీ అంతా కూడా అంత గడబిడ వ్యవహారం. వీళ్ళు హిస్టరీ ఎరగరు. వీళ్ళకి తెలుసున్నది ఉపనిషత్తులు, పురాణాలు, ప్రకరణ గ్రంథాలు ఇలాంటివే తప్ప, ఆధ్యాత్మికమైనవే తప్ప హిస్టరీ అసలు ఆ దృష్టే ఉండేది కాదు. అది అది డిసడ్వాంటేజ్ ఏం కాదు, అది అది అడ్వాంటేజే. ఎనీవే, కాబట్టి ఇది ఈ ముద్ద ఐదు భూతముల యొక్క పిండి బొమ్మ ఇది. మీరు తత్వాలు వినలేదు? ఓ తత్వం మా చిన్నప్పుడు వచ్చేవాడు, టింగ్ టింగ్ అని ఇప్తారా వాయించుకుంటూ వచ్చేవాడు, ఏదో పాడేవాడు. ఆ పాటలు ఎరే వాడికి పావలా ఇచ్చి పంపించండి నేను ఇవ్వరు వీళ్ళింట్లో వాళ్ళు అరే, వాడు సత్యాన్ని ఎంత గొప్పగా బోధిస్తున్నాడని విన్నవాడెవడు? వాడు పాడేవాడు. ఎవరు పాడేవాడు? ఈ పిండి బొమ్మ నాట్యం ఆడుతోంది అనేవాడు. పిండి బొమ్మ నాట్యం ఆడటం ఏమిటి అని మీరు ఆలోచించద్దా? సో అలా కాయా నహి తేరా మత్కర్ మేరా మేరా అని కబీర్ దాస్, కాయా నహి తెరా మత్కర్ మేరా మేరా, అస్తమాను నాది నాది అనకరా బాబు, ఈ దేహము నీది కాదురా అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈ స్థూల దేహము పంచీకృత పంచమహాభూతాలతో తయారైంది. అంచేతనే మీకు ఎక్కడ చూసినా, మీరు ఎక్కడ చూడండి, ముక్కు చూడండి, ముక్కులో మాంసము పృథివీ, రక్తము ఆపహ, లోపల గాలి ఆడడానికి ఖాళీ ప్రదేశం ఉంటుంది అది ఆకాశము, ఆ ఖాళీ లోపల వేడి, ఖాళీ లోపల గాలి ఆడుతూ ఉంటుంది అది వాయువు. దీనికి థర్మోమీటర్ పెడితే 37.4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది, ముక్కులో పెట్టినా కూడా అంతే ఉంటుంది. కాబట్టి అది ఉష్ణము అగ్ని. ముక్క ఎక్కలేదు, చెవైనా అంతే, ఏదైనా అంతే, మీరు ఇక్కడ చిన్న చిల్లు పెట్టి అక్కడ చూసినా అంతే ఉంటుంది. ఎందుకంటే అన్ని ఐదు ఐదు చోట్ల పంచీకృతాలు అయిపోయాయి, ఇవేమి సపరేట్గా లేవు, పంచీకరణం చేసేసి అన్ని చోట్ల అన్నీ ఉంటాయి. అలా కదా, ఏదో ఒకదానికి ప్రాముఖ్యం ఉందా లేదా? ఉంది. ఏమిటి ఆ ప్రాముఖ్యం? మాంసంలో పృథివీకి ప్రాముఖ్యం, రక్తంలో ఆపహాకి ప్రాముఖ్యం, అలాగున్నది. చెస్ట్లో లంగ్స్లో దేనికి ప్రాముఖ్యం ఇస్తారు? వాయువుకి ఇస్తారా మాంసానికి ఇస్తారా? వాయువుకి ఇస్తారు. ఉదరంలో దేనికి ప్రాముఖ్యం ఇస్తారు? ఉదరంలో ఇలా మాంసం ఉంటుందండి అలా చెప్తారా, లేకపోతే అగ్ని ఉంటుందంటారా? అగ్ని ఉంటుందంటారు. కాళ్ళలో దేనికి ప్రాముఖ్యం ఇస్తారు? పృథివీకి ప్రాముఖ్యం ఇవ్వాలి, ఎందుకని కాళ్ళు ఎప్పుడూ పృథివీ మీదే వెళ్లాడుతూ ఉంటాయి కనుక. కాబట్టి ఐదు పంచభూతములు ఇక్కడ ఉన్నాయి. అలాగే బ్లాడర్ అబ్డోమెన్ ఆపహ, ఇది అగ్ని, ఇది వాయు, ఇదంతా పైనంతా ఇదంతా ఆకాశం. అది తెలుసుకోవాలి ముందు. స్వరపేటిక ఇప్పుడు ENT అంటే ఆకాశం తప్ప ఇంకేం లేదు. అంచేతనే వాళ్ళు ఎండాస్కోపీ అని ఇదనేదని, ఎందుకంటే ఆకాశం ఎండాస్కోపీ చేయాలంటే ఆకాశం ఉండాలి, ఆకాశం లేదా ఎండాస్కోపీ ఎలా కుదురుతుంది? వాడు ముక్కుకే ఎండాస్కోపీయే, సైనస్ అంటే దానికే ఎండాస్కోపీ ఉంటుంది, కంఠంలో ఏదో తేడా ఉందంటే అదో ఎండాస్కోపీ, అన్నిటికీ ఎండాస్కోపీయే, ఎందుకంటే అంతా ఆకాశం. ఆకాశం ప్రధానంగా ఉంటుంది, మిగతావన్నీ ఉంటాయి. కాబట్టి సో ఇది పంచీకృత పంచమహాభూతములతో తయారైన ముద్దిది. ఇది స్థూలంగా ఉంటుంది. స్థూలంగా ఉంటుందంటే అర్థం ఏంటి? మీరు కనుక ఏదైనా ఒక వెయింగ్ స్కేల్ మీద నిలబడితే దాని బరువు తెలుస్తూ ఉంటుందని అర్థం. దీన్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్లాలంటే బస్సు టికెట్టో రైలు టికెట్టో ఏదో టికెట్ కొనాలి అని అర్థం. స్థూల దేహానికి అర్థం తాత్పర్యం అది. దాన్ని ఫిజికల్గా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండాలి దానికి, అది దాని సంగతి. ఇది స్థూల దేహము. అక్కడికి ఒక కోశం తెలిసిపోయిందండి. ఈ కోశాన్ని బాగా తెలుసుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసునండి, మహానందంలో గడిపోతాడు మనిషి. ఎందుకంటే ఇది నేను ఇది నేను అనుకుని బెంగ పెట్టేసుకుని బతికేయడం కంటే ఇది దాని దారిని అదిపోతూ ఉంటుంది. నా ఒక బెంగ వదిలిపోయింది, ఫ్రీడమ్ వచ్చేసింది. ఫ్రీడమ్. మీరు ఆ పద్యం చదివారా? మీకు అతను మీకు అందరికీ ఈ ఇది యూట్యూబ్లో కూడా వచ్చేసింది, అది మన వైద్యనాథన్ పద్యం, ఇంగ్లీష్ పద్యం. ఫ్రీడమ్, వాట్ ఏ ఫ్రీడమ్ ఇట్ ఈజ్, వీ బిలాంగ్ టు ది ఉపనిషదిక్ వే, వయం ఔపనిషదా. ఆ వయం దగ్గర చుక్క పెట్టారు, చుక్క పెట్టకూడదు, మకారపు పొల్లు పెట్టారు, ఎందుకంటే అది అవు అచ్చు కదా, పక్కన అచ్చు ఉన్నప్పుడు చుక్క పెట్టకూడదు. ఊరికే మీకు చెప్పాను, తెలుసుంటే మంచిదని చెప్పాను, వరవలా అనుకోకండి, ఎప్పుడూ కూడా తెలుసు ఉండాలి. తెలుసు ఉండడంలో తప్పలేదు. వయం చుక్క పెట్టకూడదు, మకార పూలు పెట్టాలి. ఇప్పుడు దాన్ని వెంటనే ఏమీ చేయక్కర్లేదు, ఊరికే తెలుసుకుని ఉండడమే. కాబట్టి మేము ఔపనిషదులము, వీ బిలాంగ్ టు ది ఉపనిషదిక్ వే. ఉపనిషదిక్ వే అంటే
అది దాని రహస్యం ఏంటంటే, అసలు వేదాంతం యొక్క రహస్యం ఏంటంటే, పూజ స్వామీజీ అనేవారు ఇట్ ఓపెన్స్ యూ అప్ అనేవారు. ఎందుకంటే మనుషులు అలా బిగుసుకుపోయి ఉంటారు, టైట్గా బిగుసుకుపోయి ఉంటారు. నాకు శని నడుస్తోంది అంటాడు. నాకు శని నడుస్తోంది అని అన్నాడంటే అంటూ ఉండగానే వాడిలో ఒక పెద్ద టెన్షన్ మీకు అనుభవానికి వస్తుంది, కనపడుతోందా లేదా మీకు చెప్పండి. వాడికి ఎలా అనిపిస్తుంది? శని నడుస్తోంది అంట. ఏం చేస్తాడో తెలుసిన, శని నడుస్తోందని ఏం చేస్తాడో తెలుసిన, మీకు నేను ఏం చేస్తాడో చెప్తున్నా. అంటే ఫ్రీడమ్ లేదన్నదానికి, శని త్రయోదశి నాడు మందపల్లి వెళ్తాడు. శని త్రయోదశి నాడు రోడ్డు మీద నిలబడడానికి చోటు ఉండదు అక్కడ. ఆ మందపల్లి వెళ్తాడు, అక్కడ క్యూలో తోసేస్తుంటే ఆ క్యూలో జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యి అక్కడ బయట వాడు ఆయిల్ అమ్ముతాడు, నూనె తైలం అమ్ముతాడు. అదో కేజీ నూనె కొనుక్కుంటాడు ఓ బుడ్డీతోటి తయారు. దేవాలయంలో ఈ నూనె బుడ్డి ఎందుకండి? దేవాలయంలోకి పోయినా రెండు పువ్వులు తీసుకెళ్ళాలి, కానీ ఈ నూనె ఈ నూనె అంత పిత పిత పితలాడిపోతాయి. ఎక్కడ చూసినా నూనె, రోడ్డు మీద నూనె, మెట్ల మీద నూనె, ఎక్కడ పడితే అక్కడ నూనె. వీడు మళ్ళీ ఓ నూనె బుడ్డి ఒకటి పట్టుకుని దాంట్లో ప్రవేశిస్తాడు. ప్రవేశించి అక్కడ 500 రూపాయలు ఇచ్చి టికెట్ కొంటాడు. కొని ఆ ఈ నూనె బుడ్డి అంతా కూడా ఆ శివుడికి అభిషేకం చేయిస్తాడు. ఆ శివుడికే చేయాలి, మీ ఊళ్ళో ఉన్న శివుడికి చేస్తే మనకి రాదు. ఏం పోనీ, శివుడు ఎక్కడైనా ఒకటే కదా, మా ఊళ్ళో శివుడికి మేము చేసుకుంటాం. అయితే మా దగ్గర స్ఫటికలింగం పెట్టుకుని రోజు అభిషేకం చేసుకునే శివుడు ఉన్నాడు, ఆయనకి నూనెతో ఈవేళ అభిషేకం చేస్తాం. యూ కెన్ డూ దాట్? నో. ఆ కొంత నూనె మళ్ళీ ఆయన వీడికి ప్రసాదంగా ఇస్తాడు, ఓపెసర్ అంత నూనె. ఇదంతా పూర్తయ్యేపటికి పొద్దున్న 7 క్యూలో నిలబడితే మరి 12 బయటకు వస్తాడు వీడు. చెమట ఎండ బయటకు వచ్చి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఇంట్లో మెయిన్ ద్వారం పట్టు రాకూడదు, దొడ్డి తలుపం పట్టు లోపలికి ప్రవేశించాలి. జరాసంధ ద్వారం వెనకాల ద్వారం నుంచి ప్రవేశించాలి, మెయిన్ గేట్ పట్టు రాకూడదు. ఎందుకని, వీడు శని నుంచి వస్తున్నాడు. అరే, శని నుంచి రావడం ఏమిటి? ఈశ్వరుడికి అభిషేకం చేసుకుని వస్తున్నాడు కదా, అది పవిత్రమైన కర్మ. అది శని నుంచి రావడం ఏమిటి? అరే, నువ్వు మెయిన్ రోడ్లోంచి రాకూడదు. వీడు ఎవరిని ముట్టుకోకూడదు, ఎందుకంటే వీడు శని ఎఫెక్ట్లో ఉన్నాడు. ఆ వెనకాల దూరం నుంచి వస్తాడు. ఆ బట్టలన్నీ ఉప్పు అక్కడ పారేసి ఆ నూతి దగ్గరికి వెళ్ళి సచేల స్నానం చేసి బడబడబడ 10 చెంబులు నీళ్ళు ఎత్తిపోయి పోసుకుని అప్పుడు శ్రీరామ శ్రీరామ అంటూ అప్పుడు వస్తాడు ఇంట్లోకి. అంటే వీడు చేసిన పని అంతా కూడా ఇదంతా ఇది అపవిత్ర కర్మలాగా అనిపిస్తోంది తప్ప, అది సాక్షాత్తు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసామనేటువంటి ఆలోచనే లేదు. ఏమిటంటారు ఇదంతాను? దెర్ ఇస్ నో ఫ్రీడమ్ ఎనీవేర్. ఫ్రీడమ్ ఎందుకు లేదు? ఈ దేహమే నన్ను అనుకోబట్టి లేదు. ఇప్పుడు ఈ కథ అంతా మీకు నేను చెప్పానంటే నాలో మీకు ఒక ఫ్రీడమ్ కనపడిందా లేదా? కనపడింది. మీరు చక్కగా నవ్వారంటే మీకు ఒక ఫ్రీడమ్ ఉండి నవ్వారా, లేకపోతే బిగుసుకుపోయి నవ్వారా? దిస్ ఈజ్ వాట్ వేదాంత ఈజ్. ఇట్ గివ్స్ యూ ఫ్రీడమ్. జనులకు ఫ్రీడమ్ యొక్క విలువ తెలియదు. ముక్తి అంటే ఫ్రీడమ్, దాని విలువ తెలియాలి. ఫ్రీడమ్ యొక్క విలువ, ప్రేమ యొక్క విలువ తెలియకపోతే మీరు జీవితంలో దేన్ని తెలుసుకున్నట్టే కాదు. అండ్ దెన్ యూ హ్యావ్ టు నో ఫ్రీడమ్ ఈజ్ లవ్. అసలు ఈ రహస్యాన్ని మీరు పట్టుకుంటే మీరు ఆత్మతత్వాన్ని పట్టేసుకున్నారంటే, ఎందుకంటే ఆత్మ అంటే ఫ్రీడమే, ఆత్మ అంటే ప్రేమయే. ఎంత ఫ్రీడమో చూడండి. మనము దేన్ని నిరసించట్లేదు, తిరస్కరించట్లేదు, తిట్టట్లేదు, ఖండించట్లేదు. వీఆర్ సేయింగ్ వీఆర్ ఓపెన్ అప్. We are not interested in all kinds of belief systems. We are opened up. Aa opening up annadi adi vedantam yokka adi vedantam yokka upadeshamlo unde mahima anchetane meeru vedantanni adhyayanam chese sandarbhamlo meeku kotta kotta bhavajalamu meeku raadu. Kotta bhavajalam meeku raadu. పాత భావజాలాన్ని త్రోసిపుచ్చి కొత్త భావజాలం మీకు రాదు. ఇప్పుడు ఉదాహరణకి మీకు దృష్టాంతం కోసం చెప్తున్నా, నాట్ ఎనీథింగ్ ఎల్స్. ఉంటే దృష్టాంతం కోసం హనుమత్ క్షేత్రము అని ఒకటి ఉంది, ఏ చిరాల దగ్గర ఎక్కడో ఉంది. మీరు ఏదో వెంకటేశ్వర స్వామికి భక్తిగా ఉన్నారనుకోండి, మీరు హనుమత్ క్షేత్రంలోకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీ వెంకటేశ్వర స్వామి భక్తిని తుడిచేసి దాని ప్లేస్లో హనుమత్ భక్తిని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఏమండి, ఎమ్ఐ రైట్? పైగా
ఏమన్నా వెంకటేశ్వర స్వామి మీ కోరికలు తీర్చగలుగుతాడేమో కానీ మీ భయాన్ని పోగొట్టాలంటే హనుమంతుడు ఏం చెప్తాడు? వీడికి ఉన్నదే భయం. మీరు అయ్యప్ప దగ్గరికి వెళ్ళారనుకోండి, అయ్యప్ప దగ్గరికి వెళ్తే ఈ శని పోవాలి, మీకు జీవితంలో పైకి రావాలి, శని పోవాలంటే మీరు వెంకటేశ్వర స్వామి ఇవన్నీ దర్శించాలి. కానీ ముందు కండిషన్ ఏమిటి? అయ్యప్ప అయిన తర్వాత ఇవన్నీ దర్శించాలి తప్ప అయ్యప్పని కాదని ఇవన్నీ దర్శిస్తే ఉపయోగం లేదు. కాబట్టి రా, నీకు నేను ముడి వేసేస్తాను, ఇరుముడి పెడతాము, మనం చక్కగా శబరిమల వెళ్ళిపోయి అయ్యప్పని దర్శించుకుని వచ్చి దారిలో మనం వెంకటేశ్వర స్వామిని దర్శించాలి అంతే తప్ప అయ్యప్పని పక్కన పెట్టి వెంకటేశ్వర స్వామి చుట్టూ తిరిగితే ఏమైనట్టు? దేవతలకి శని పట్టినప్పుడు వదిలిచిన వాడే అయ్యప్ప అని వాడు ఇంకొకటి పెడతాడు మీ మనస్సులో, ఎవడికి తోచిన భావజాలాన్ని వాడు పెడతాడు. వేదాంత క్లాస్కి వస్తారు, ఇక్కడ మీకు ఏ భావజాలము మీకు చొప్పించబడుతుంది? ఏదైనా భావజాలాన్ని చొప్పించే ప్రయత్నం ఉందా ఇక్కడ? ఏమీ లేదు. ఇక్కడ చేసేది ఏమిటంటే, అరే వెరిమొహం, ఈ భావాలన్నీ పక్కన పెట్టమ్మా, ఇవేమి వెరిఫైడ్ కాదు కదా, ఏదో సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ బేస్డ్ ఆన్ సమ్ గుడ్ విల్ అండ్ సమ్ బిలీఫ్ సిస్టమ్ విచ్ ఇస్ ఫైన్, దేర్ ఆర్ సమ్ మెనీ గుడ్ పాయింట్స్ ఇన్ ఇట్, ఆల్ దట్ ఈస్ ఫైన్, నువ్వు పనిచేయి, నీకేసి చూసుకో, నీ ఎందు పంచకోశం వివేకం ముందు అర్జెంటుగా కావాలి నీకు. పంచకోశంలో నేను అనుకుని భ్రమపడుతూ జీవిస్తూ ఈ దేవుడు ఆ దేవుడు అంటూ పరుగులు తీస్తే ఏమైనట్టు? నీవు నీకు అర్జెంటుగా కావాల్సింది పంచకోశం వివేకము. సో కీప్ ఆల్ దీస్ బిలీఫ్ సిస్టమ్స్ అసైడ్. ఓకే, నన్ను ఏం చేయమంటావు? నువ్వు లుక్ అట్ యువర్ సెల్ఫ్, స్థూల దేహము, దిస్ ఈజ్ ది వేదాంత. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ని తీసేసి ఇంకో కాన్సెప్ట్ని ప్రవేశపెట్టే ప్రయత్నం కాదు ఇది. ఒక విశ్వాసాన్ని తొలగించి మరో విశ్వాసాన్ని దాని స్థానంలో పెట్టే ప్రయత్నం కాదు. ఇక్కడ మైండ్ని ఓపెన్ అప్ చేసి, విశ్వాసాల విషయం అలాంటి పెట్టండి, మైండ్ షుడ్ బి ఓపెన్డ్ అప్ అండ్ దెన్ ద మైండ్ ఈజ్ ఇట్ రిమైన్స్ ఓపెన్, అలా ఓపెన్గానే ఉంటుంది. అటువంటి ఓపెన్ మైండ్ తోటి ఉన్న స్థితిని మనం పరిశీలించుట. ట్రూత్ ఈజ్ వాట్ ఈజ్, అది సత్యము యొక్క సౌందర్యం ఏమిటంటే ఏది ఉన్నదో అది ఏ సత్యము. కాబట్టి దేహము, ఈ దేహము నాకు మధ్య నుండే రిలేషన్షిప్, ఆ వివేకము, అది సత్యం. యు స్టార్ట్ దేర్ అని ఆ విధంగా పంచకోశ వివేకాన్ని మనం మొదలు పెడతాము. స్థూల దేహము అది అన్నమయ కోశము. ఇంకా తర్వాత ప్రాణః తూ, ప్రాణమయ కోశమైతే లింగే, లింగ శరీరమునందుండే రాజసై రజోగుణము నుండి పుట్టిన ప్రాణై ప్రాణాపానాది వాయువులచే కర్మేంద్రియై సహా కర్మేంద్రియములతో కూడి శాతు ఉండును. అది అన్వయం కొంచెం జటిలం, అంటే కాషస్గా అన్వయం చేయాలి. ఏవేవో చాలా పదాలు ఉంటాయి. ఇప్పుడు ఇంకా అన్నమయ కోశం అయినది, తరువాతదేమిటి? దాని పేరు ప్రాణ, అంటే ప్రాణమయ కోశము. దీంట్లో ఏముంటాయండి? మీరు విన్నారు లింగ శరీరం అని ఇంతకుముందు చదివారు. లింగ శరీరం అంటే ఏం చెప్పాము? అహంకారము, బుద్ధి, మనస్సు, పంచప్రాణములు, ప్రాణాపాన వ్యానోదాన సమానములు, పంచకర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, ఇవన్నీ కలిసి లింగ శరీరమగును అని చదివారు. ఆ లింగ శరీరంలో అన్నీ పట్టుకురావద్దు ఇక్కడికి. దాంట్లో ఉండే కొన్ని మీరు తీయండి యువతలకి. ఏమిటి తీస్తారు? ప్రాణాపాన వ్యానోదాన సమానములు అనే ఐదు వాయువులు తీయండి. తర్వాత చేతులు, కాళ్ళు, వాక్కు మొదలైన ఐదు ఇంద్రియ ఐదు కర్మేంద్రియములను తీయండి. ఈ ఐదు ఐదు పది పెట్టుకోండి. ఈ పదింటికి కలిపి ప్రాణమయ కోశము అని పేరు. మరి మిగతా లింగ శరీరంలో ఇంకా ఉన్నా, మరి వాటి సంగతి చూద్దాం. ముందు లింగ శరీరంలో ఉన్న వాటిలో పదింటిని కలిపి ప్రాణమయ కోశము అని పేరు పెట్టారు. ఈ పదిలో ఉన్న విశేషం ఏమిటంటే ఇవి రజోగుణ కార్యములు. ప్రాణ అంటే గాలి విడిచిపెట్టడం, అపాన అంటే గాలిని పీల్చడం. మొన్న ఒక ఆయన నాకు ఉత్తరం రాశారు, ఏమంటే ఏమిటండి ప్రాణ అంటే విడిచిపెట్టడం అంటారు, అపాన అంటే పీల్చడం అంటారు, ఇది లేదు, మేము ఇలా వినలేదు, ఇంకోలా విన్నాం. మీరు అలా ఎందుకు చెప్తున్నారు అని కోప్పడుతున్నట్టుగా రాశారు నాకు. అంటే నేను చెప్పాను, చూడవయ్యా పదాలకి అర్థం ఉంటుంది, అర్థం నువ్వు
నేనైనా అర్థాన్ని వెరిఫై చేసుకునే చెప్పాల్సి ఉంటుంది, నువ్వైనా అర్థాన్ని వెరిఫై చేసుకోవాలి. నువ్వు పంచే ఈ రెండు పదములకు ఉన్న అర్థమేమి అని నువ్వు వెరిఫై చేసుకో. ఏదైనా డిక్షనరీ పట్టుకుంటావో, లేకపోతే వేదాంతానికి సంబంధించిన డెఫినేషన్స్ అవి నీ పుస్తకం ఏదో ఒకటి పట్టుకుని వెరిఫై చేసుకోవాలని నేను సమాధానం రాశాను. ఎందుకంటే ప్రాణము అంటే పీల్చే గాలి, ఒకసారి విడిచిపెట్టే గాలి. అపానము అంటే పీల్చే గాలి. వ్యానము అంటే మధ్యలో ఉండే గ్యాప్, ఆ హోల్డింగ్, అది వ్యానము. అప్పుడే మనం బలంతో కూడిన కర్మలను ఆ వ్యాన ప్రభావంతో చేయగలుగుతాం. సమానము అంటే రక్త ప్రసారము ఇత్యాదులను సహకరిస్తూ అన్నింటినీ సమానంగా నిలబెట్టేది. ఉదాహరణము అంటే పైకి పోయేది ఏదైనా ఉదాహరణమే. పైకి పోయేది అంటే విడిచిపెట్టే గాలి కాదు, అది మినహాయించి. తుమ్ము, దగ్గు ఇవన్నీ ఉదాహరణములు. ప్రాణం పోవడం కూడా ఉదాహరణమే. ఇవన్నీ మరి కార్య, ఇవన్నీ కూడా మూమెంట్కి చెందినవి కనుక రజోగుణం నుంచి పుట్టాయి. కాళ్ళు చేతులు ఎప్పుడు తిరిగే కాలు ఊరుకోదు, తిట్టే నోరు ఊరుకోదు, అంటే కర్మేంద్రియాలని నా అభిప్రాయం. ఉదికి తెలుగులో అలా సాగుతుంది, కాళ్ళు అలా తిరుగుతూ ఉంటాయి, నోరు అలా వాగుతూ ఉంటుంది, చేతితో ఇది పట్టుకుని అది పట్టుకుని ఏదో పట్టుకుంటూ ఉంటాడు. ఈ విధంగా మొత్తానికి ఐదు కర్మేంద్రియములు. కాబట్టి ఇవన్నీ కూడా రజోగుణం నుంచి పుట్టేయి అని వాటి ముఖం చూస్తే తెలుస్తూనే ఉంది. ఈ రజోగుణ కార్యములైన ఈ పదింటికి కలిపి ప్రాణమయ కోశము అని పేరు. అక్కడ ఉండే ప్రాణశబ్దానికి ఇంటెన్స్ యాక్టివిటీ అని పేరు. ప్రకృష్టం అనితి చేష్టతే ఇది ప్రాణ. ఇంటెన్స్ యాక్టివిటీ, మీకు ఈ పదిలో ఏ దేన్ని చూసినా ఎప్పుడు 24 గంటలు పనిచేస్తూనే ఉంటాయి. మీరు శ్వాసక్రియ చూడండి, ఎప్పుడు పనిచేస్తుంది. డైజెషన్ చూడండి, సమానము, ఎప్పుడు పనిచేస్తుంది. ఉదాహరణం కూడా అంతే, ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. సో కనుక అలాగే చేతులు కాళ్ళు కూడా నిద్రపోయేప్పుడు మినహాయిస్తే అవి పనిచేస్తూ ఉంటాయి. కనుక దీనికి ప్రాణమయ కోశము అని పేరు. కాబట్టి ఆ రకంగా దాన్ని చూస్తూ ఉండాలి. ఓహో ఇది ప్రాణమయ కోశమురా అని చూస్తూ ఉండాలి. అన్నిటికీ నేనే నేనే అని అనుకోకూడదు. ఆ నేను అనేదాన్ని దాన్ని రిజర్వ్ చేసి పక్కన పెట్టి ఎట్టు పెట్టి ప్రతిదానికి నేను ముడిపెడుతూ ఉండడం కాకుండా ఇది ప్రాణమయ కోశము అని అనుకుంటాను. ఇక్కడ కుర్చీలో కూర్చుని పాఠం చెప్తున్నాను అనుకోండి, ఇది నా కుర్చీ అనుకోకూడదు. అలా ప్రతిదానికి అలా అనుకోకూడదు. ఈ పుస్తకం నా పుస్తకం. పుస్తకం మీద కొంత శ్రద్ధ ఉండాల్సిన ఆవశ్యకత గలదు, దాంట్లో సందేహం లేదు. కానీ అంటే దాన్ని ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు, శ్రద్ధగా పెట్టుకోవాలి. కానీ నా పుస్తకము అనక్కర్లేదు. అలాగే మన దగ్గర డబ్బు ఉంటుంది, డబ్బును జాగ్రత్తగా వాడుకోవాలి. లక్ష్మి చాలా పవిత్రమైనది, అందులో మనం సంపాదించింది కాదు. మనం సంపాదించిన డబ్బు అయితే కొన్ని మనకు కొంత అధికారం ఉంది కొంత వ్యర్థం చేయడానికి. నేను కష్టపడి సంపాదించిన డబ్బు అయితే 100 రూపాయలు వేస్ట్ చేయడానికి నాకు హక్కు ఉంటుంది. ఇది ఎవరో కష్టపడి సంపాదించిన డబ్బు, వాళ్ళు మన చేతిలో పెట్టారు. ఇది ఒక ట్రస్ట్. ఇది మన చేతిలో పెట్టకుండా ఉంటే మన వాళ్ళ దాన్ని వాళ్ళు ఏదో ఒకటి చేసుకుని వాళ్ళు మన చేతిలో పెట్టారు. మన చేతిలో పెట్టిన తర్వాత ఇట్ బికమ్స్ ఏ ట్రస్టీషిప్, ఇట్ ఈస్ నౌ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు యూస్ ద మనీ వెరీ అప్రోప్రియేట్లీ. కాబట్టి సో ది పాయింట్ ఈజ్ నాది నాదనకూడదు. నాది అనే మాట రాకూడదు. నేను అనే మాట నాది అనే మాట ముందు మానేయాలి, దాని పేరే వైరాగ్యం. నేను అండం మానేయాలి, దాని పేరే వివేకం. చూడండి, మానేయడమే ఇక్కడ, చేసేదే ఉండదు. కాబట్టి ఇదిగో ఈ శ్వాస నడుస్తుంది, శ్వాసని సాక్షిగా చూచుట. దానివల్ల ఏమవుతుంది? శ్వాస ఎడల వివేకము నిర్మాణము. శ్వాసని సాక్షిగా దర్శించుట, దేహమును సాక్షిగా దర్శించుట, వివేకం. ఓపెన్ ఐ మెడిటేషన్ అని ఉంది. ఓపెన్ ఐ మెడిటేషన్ చేస్తారు, చాలా జాగ్రత్తగా చేస్తారు. ఇప్పుడు భోజనం చేసేప్పుడు అది ప్రాణక్రియ. భోజనం చేసేప్పుడు మీరు ఆలోచించండి, నేను మాట అంటాను. మీరు భోజనం చేస్తున్నారా ఆలోచిస్తున్నారా చెప్పండి. మీరు నాకు ఆలోచిస్తున్నారు, ఆలోచిస్తూ కూర్చుంటారు. ఇప్పుడు మాట్లాడుతూ భోజనం చేస్తున్నారండి, అంటే మీరు భోజనం చేస్తున్నారా ఆలోచిస్తున్నారు ఆలోచించడమే కాదు మాట్లాడుతున్నారు కూడా. మాట్లాడకుండా భోజనం చేసేస్తూ అప్పుడేం చేస్తున్నారు, ఆలోచిస్తున్నారా లేదా? తర్వాత మరి మీరు, నేను ఇంకొకటి అడుగుతా, మీరు తింటున్నారా రుచి చూస్తున్నారా? లేదు, మీరు రుచి ఉట్టలేదు, తింటున్నారంతే. బూరి మీద బూరి లోపలికి పోతుంది తప్ప దాని రుచి మీరు చూడలేదు. మీరు ఉడికే తింటున్నారంతే, రుచి చూడలేదు. రుచిని ఆస్వాదిస్తున్నారా మీరు? లేదు, ఊరికే తినేస్తున్నారు. ఇప్పుడు ఏదో బూరి చేతికి ఇచ్చారనుకోండి, ఆ బూరి నోట్లో వేసుకుని మళ్ళీ ఈ లోపల కబుర్లో పడిపోయాడు అనుకోండి,
అప్పుడు 5 నిమిషాల తర్వాత తెలిసింది ఓహో బూరి అయిపోయిందా అని అప్పుడు తెలిసింది. ఆ బూరి తీయగా ఉన్నట్టుగా ఏదో తెలుస్తుంది ఓ మోస్తరుగా. మీకు బూర్ల గురించి ఓ మాట చెప్తా, మీరు అంటే ప్రసంగం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఏమంటారా సైంటిఫిక్ అబ్జర్వేషన్తో చెప్తున్నా, ప్రసంగం వచ్చింది కాబట్టి మీరు మనసులో పెట్టుకుని అది భవిష్యత్తులో ఈ బూరి అనే ప్రసంగం వచ్చినప్పుడు మీరు కూడా గమనించండి. బూరికి అక్కడక్కడ బ్లాక్ స్పాట్లు ఉంటాయి, గమనించారా? ఏమిటవి? కార్బన్. కరెక్ట్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అప్ప, కార్బన్. కార్బన్ బూరికి ఉంటాయి అంటే అక్కడక్కడ మీకు బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, దాన్ని దులిపేస్తే పోతాయి కూడా, అలా అలా దులిపేస్తే కొంతవరకు పోతుంది. అవి కార్బన్ పార్టికల్స్. అవి ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు కార్బన్ పార్టికల్స్? నూనె బర్న్ అయ్యి పిండి బర్న్ అయ్యి వచ్చాయి, దానికి కార్బనైజేషన్ అంటారు. ఇంత ఇదే ఎక్కువ, ఇంకా ఇంకా చెప్పానంటే బాగుండదు కూడా. అంటే చెప్పండి, అంటే కార్బనైజేషన్ అయినప్పుడు యాంత్రసీన్ ఫినాన్త్రీన్ మొదలైన హైడ్రోకార్బన్స్ పుడతాయి దాని నుంచి, అవి హెల్త్కి చాలా చెడ్డవి, మంచిది కాదు. ఫ్రీ రాడికల్స్ ఇది కథ వేరే, అది ఉంది ఆయిల్కి ఫ్రీ రాడికల్స్, అది ఆ టాపిక్ వేరే, అవి కనపడవు. వేరే కార్బనైజేషన్ కనపడుతూ ఉంటుంది, మన కంటికి కనపడుతూ ఉంటుంది. దాంట్లో మళ్ళీ నెయ్యి వేసుకుంటారు. నెయ్యి వడ్డించేప్పుడు నెయ్యి వేయమంటారా పంతులు గారు, పోయమంటారా అడిగాడు. అంటే ఊరి దగ్గరికి వచ్చేప్పటికి నెయ్యి వేస్తే చాలదు, పొయ్యాలి. ఎందుకంటే బూర్ అనే ఆ బూరిని దేంట్లో తీస్తారు? ఆయిల్లో తీస్తారు. ఆయిల్ కార్బనైజ్ అయి ఉంటుంది. ఆయిల్లో తీసిన బూరిలోకి నెయ్యిని కలిపితే నేతికి నూనెకి ఆ సమ్మిశ్రణం అది రెండు కలిసిపోతాయి. ఎందుకంటే బోతార్ ఫ్యాటీ స్టఫ్స్ కనుక కలుస్తాయి. వాట్ కైండ్ ఆఫ్, కానీ టేస్ట్కి అయితే మీకు నెయ్యి వేయాల్సి ఉంటుంది. సో ఆల్ దీస్ ఐటమ్స్, వీటిని ఏదైనా పూర్ణము అనే పేరుతోటి మనం కొంచెం మితంగా స్వీకరించడంలో తప్పు లేదు. మీకు ఎక్కడైనా బ్లాక్ కనపడిందంటే మీరు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాలి, వంట బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఆయిల్ బాగా మరిగించేసావా ఏమీ, ఇంత బ్లాక్గా ఉన్నాయేమిటి, ఇంత కార్బనైజేషన్ ఉన్నదేమిటి అని చెప్పాలి. జాగ్రత్తగా చేసినట్లయితే అంత కార్బనైజేషన్ ఉండదు. ముందు వాడు మామూలుగా వాయులు దేవుతూ ఉంటాడు, వాయా అంటారు. అంటే 20 బూర్లు వేసి ఆ వాయు దేవుతాడు. అలాగే ముందు 5-6 వాయుల్లో మీకు బ్లాక్నెస్ ఉండదు, ఆ తర్వాత వచ్చి వాయులన్నీ బ్లాక్గా ఉంటాయి. కార్బనైజేషన్ సెట్ ఇన్ అయిపోయిందనమాట. కాబట్టి అడుగున మంట తగ్గించి కార్బనైజేషన్ రాని విధంగా ఆయిల్ని హాట్గా పెట్టుకుంటూ జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. మెక్డానల్డ్ వాడు ఫ్రై అమ్ముతాడు, ఫ్రెంచ్ ఫ్రై అంటారు. మెక్డానల్డ్ యొక్క మెయిన్ ప్రోడక్ట్ ఫ్రెంచ్ ఫ్రై. మెక్డానల్డ్ వాళ్ళ మెనూలో వాడికి మెయిన్ ఆదాయం వచ్చేది ఫ్రెంచ్ ఫ్రైయే. వాళ్ళ ఆదాయంలో మెయిన్ కంట్రిబ్యూషన్ ఫ్రెంచ్ ఫ్రై నుంచి వస్తుంది. 30-40% వాడి ప్రాఫిట్స్ ఫ్రెంచ్ ఫ్రై నుంచి వస్తాయి. ఫ్రెంచ్ ఫ్రైలో మీకు కార్బనైజేషన్ కనపడదు, ఎక్కడ కార్బన్ ఉండదు. కార్బన్ ఉంటే మూసేస్తారు రెస్టారెంట్, ఎందుకంటే ఆయిల్ని హీట్ ఫిక్స్డ్ టెంపరేచర్ దగ్గర మెయింటైన్ చేస్తాడు. ఆ టెంపరేచర్ 1 డిగ్రీ కూడా పెరగదు. తర్వాత ఇంతసేపు ఆయిల్ మెయింటైన్ అయిందంటే అంతసేపులో వాడు తీసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ తీసేసుకోవాలి. ఆ టైం అయిపోయిందంటే దట్ బ్యాచ్ ఆఫ్ ఆయిల్ హ్యాస్ టు బి సెట్ అసైడ్. అంటే పారిపోయడం కాదు, అది పక్కన ఒక చోట పెట్టుకుంటారు. ఆయిల్ ఖర్చు అయిపోతుంది, కొద్దిగా మిగులుతుంది. అది బాగా కార్బనైజేషన్కి రెడీగా ఉన్న ఆయిల్ అన్నమాట. అది 1.5 అవర్స్ ఏదో టైం ఉంటుంది. ఆ టైం అవగానే అది కూత కూస్తుంది. కూతగా కూయగానే స్విచ్ ఆఫ్ చేసేసి ఆయిల్ అంతా డ్రైన్ చేసేసి ఫ్రెష్ ఆయిల్ హీ విల్ ఛార్జ్. ఆ డ్రైన్ చేసిన ఆయిల్ కార్బనైజ్ ఆయిల్ని దట్ విల్ బి సెంట్ ఫర్ రీసైక్లింగ్. ఈ కథ అంతా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా కాబట్టి చెప్తున్నా మీకు. అంచేది బూర్లని గార్లని ఊరికే అలాగా ఈ కార్బనైజేషన్ అవ్వకుండా చూసుకోవాలి. సో కనుక ఇదంతా తెలుసు, అంతా వివేకము, ఎక్కడికక్కడ వివేకము ఉండాలి. దీంట్లో మతానికి ఏం సంబంధం లేదు. గార్లు హనుమంతుడికి ప్రీతి, ఎవడు చెప్పాడు హనుమంతుడికి గార్లు ప్రీతిని? ఇలాంటివి పెట్టకూడదు. హనుమంతుడికి గార్లు ప్రీత, హనుమంతుడికి ఏమిటి ప్రీతి? సీతాన్వేషణం తప్ప మరేది ప్రీతి కాదు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, రామనామం అంటే హనుమంతుడికి ప్రీతి, సీతాన్వేషణ అంటే ప్రీతి. అంతేగాని గార్లు పాయసాలు ఇవి కాదు ప్రీతి, అవన్నీ సెకండరీ.
మనం కూడా ఆహారము ఎడల నాకు ఇది ప్రీతి అది ప్రీతి అనకూడదు. ఏదో ఆ సమయానికి దేహానికి కొంత తిండి పారేస్తుంటే పోతూ ఉంటుంది, ఆ దృష్టిలో పడిపోవాలి. కాబట్టి ప్రాణమయ కోశాన్ని దానికి సంబంధించి, ఇదంతా తిండి అంటే ప్రాణమయ కోశానికి సంబంధించిన మీమాంస, అందుకోసం నేను మీకు వివరంగా చెప్పాను. మీకు మీకు ఒక రహస్యం చెప్పేస్తున్నా, సన్యాసాశ్రమంలో ఉన్న రహస్యం ఏంటో చెప్పంటారా? సన్యాసాన్ని వాడు నిర్వహించగలిగాడు అంటే అది ఎప్పుడు నిర్వహించగలుగుతాడంటే తిండి మీద వ్యామోహం లేకపోతేనే నిర్వహించగలుగుతాడు. నాకు ఫలానా తిండి కావాలి, ఫలానా రుచి కావాలి అన్నాడే వాడి సన్యాసాశ్రమం ఆ క్షణం నుంచి బరువే అవుతుంది. అది ఎందుకంటే ఒకప్పుడు విందు ఇంకోప్పుడు మందు అన్నట్టుగా ఉంటుంది సన్యాసంలో, అనేక రకాలు ఉంటాయి. ఈ పొద్దున్న తిండి మధ్యాహ్నం మారిపోతుంది, మధ్యాహ్నం తిండి రాత్రికి మారిపోతుంది, రకరకాలు ఉంటుంది. ఒకప్పుడు ఫుడ్ పాయిజన్ అయిపోతుంది, ఏవేవో అవుతూ ఉంటాయి. తిండి మీద వ్యామోహం లేకుండగా అదొక ఇష్యూ కానే కాదు, అసలు అది నా స్వరూపంలో భాగమే కాదు, అది దేహానికి ప్రాణమయ కోశానికి అన్నమయ కోశానికి చెందిన గాథ తప్ప దట్ స్టోరీ డజన్ బిలాంగ్ టు ది స్వరూప అనేటువంటి వివేకము గట్టిగా ఉంటేనే వాడు సన్యాసాన్ని నిర్వహించగలుగుతాడు. మనోమయ కోశము అవన్నీ తర్వాత, అసలు ముందు దేహంతో ప్రారంభం. కాబట్టి ఇది ప్రాణమయ కోశము, ఇది ప్రాణ మూమెంట్, ఆత్మస్వరూపంలో చలనం ఉండదు. దేని ఎందు చలనం ఉంటుందో అది మీ స్వరూపము కాదు. ఆత్మస్వరూపం కూటస్థం. ఈ ప్రాణమయ కోశము ఇది అలా ఎప్పుడూ చెలిస్తూనే ఉంటుంది, ప్రాణం పోయే వరకు చెలిస్తూనే ఉంటుంది. అంచేతనే మీరు ఏ స్కానింగ్ చేసినా ఏవో బయటపడుతూ ఉంటాయి, ఎందుకంటే అన్నీ చెలిస్తూ ఉంటాయి లోపల. ఏది స్కాన్ చేసినా ఏదో ఒకటి బయటపడుతూ ఉంటుంది, చెలిస్తూ ఉంటాయని నేను. కాబట్టి ఇది ప్రాణమయ కోశం. ఇంకోసారి చెప్దాము, పంచీకృత భూతోర్థ, పంచీకరణము చేయబడిన మహాభూతముల నుండి పుట్టిన స్థూలదేహ, స్థూలదేహము, ఓహో స్థూల దేహ అన్నమాట, స్థూలదేహము అన్న సంజ్ఞక స్యాత్, అన్నమయ కోశము అనే పేరు గలది అగును. ప్రాణహాతు ప్రాణమయ కోశమైతే లింగే లింగశరీరమునందలి ప్రాణయే ప్రాణాపాన వ్యానోదాన సమానములచే కర్మేంద్రియైస్సహ చేతులు కాళ్ళు మొదలైన కర్మేంద్రియములతో బాటు శాతు ఉండును. అంటే ఈ ఐదు ఐదు కలిసి ప్రాణమయ కోశము ఆగును. శాత్ పంచీకృత భూతోత్థో దేహస్థూలోన్న సంజ్ఞక, లింగే తు రాజసై ప్రాణై ప్రాణకర్మేంద్రియై సహ సాత్వికైర్ధీంద్రియై సాకం విమర్శాత్మా మనోమయః తైరేవ సాకం విజ్ఞానమయో ధీర్నిశ్చయాత్మిక సాత్వికైర్ధీంద్రియైః సాకం విమర్శాత్మా మనోమయః తైరేవ సాకం విజ్ఞానమయో ధీర్నిశ్చయాత్మిక సాత్వికైః ధీంద్రియైః సాకం విమర్శాత్మా మనోమయః తైః ఏవ సాకం విజ్ఞానమయః ధీః నిశ్చయాత్మిక సాత్వికైః సత్వగుణము నుండి పుట్టిన ధీంద్రియైః సాకం జ్ఞానేంద్రియములతో కూడి విమర్శాత్మా సంకల్ప వికల్పముల లక్షణముగా గలది
మనోమయ మనోమయ కోశము అగును. ఇప్పుడు మనోమయ కోశం దగ్గర వచ్చాం. దీంట్లో మనస్సు ఉంటుంది, ఐదు జ్ఞానేంద్రియాలు ఉంటాయి. మనస్సు అంటే ఎటువంటి మనస్సు చెప్తారు? ఐదు జ్ఞానేంద్రియములు ఏమిటి? శబ్దమును తెలిసే చెవి. చెవి అంటే ఈ చెగోడి కాదు, ఆ ఇంద్రియం. ఎప్పుడు మీరు ఇంద్రియమును స్థూలంతో చూసుకోకూడదు, స్థూలం అయిపోయింది. ఇక్కడ బోను, దాని లోపల చిల్లు, ఇక్కడ ఏదో ఆకారము, దానికి అలంకారము, ఇదంతా స్థూలం. మనం దాని గురించి చెవి అంటే అది పెట్టకూడదు. చెవి అంటే లోపల కర్ణభేరి అందు ఒక కర్ణభేరి వెనకాల ఓ లిక్విడ్ ఉంటుంది, దానికి ఎలక్ట్రిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ కర్ణభేరి కదిలినప్పుడు ఎలక్ట్రిసిటీ పుడుతుంది, అగో అది చెవి. ఆ ఎలక్ట్రిసిటీకి ఒక బ్రెయిన్లో ఓ సెంటర్కి కనెక్షన్ ఉంటుంది, ఆ బ్రెయిన్ సెంటర్తో సహా కలుపుకుంటే చెవి. దానికి చాలా సూక్ష్మమైన శక్తి ఉంటుంది. ఇంద్రియ శక్తి చాలా గొప్పది. మీరు ఆలోచించండి, ఇది మాంసమే, ఇది మాంసమే, దీని బయట మాంసమే, లోపల మాంసమే. ఇక్కడ గుడ్డ, ఇక్కడ మీకు దూది పెట్టేసి ఈ బయట సెంటు రాశారనుకోండి, ఏమవుతుంది? ఏదో చిమచివలాడుతున్నట్టు ఉంటుంది తప్ప ఏవి తెలియదు. దీనికి ఏమీ తెలియదు. ఏం తెలుస్తుంది? ఇక్కడ సెంటు ఇలా ఇలా రాశారనుకోండి, అయితే ఇక్కడ దూది పెట్టి చెక్కలకి సెంటు రాశారనుకోండి, ఏమవుతుంది? ఏదో జిడ్డు ఉన్నట్టు ఉంటుంది, ఏమీ అవదు. అలా కాకుండా దూది పెట్టకుండా అక్కడెక్కడన్నా సెంటు సీసా ఓపెన్ చేశారనుకోండి, టక్కుమని రే ఇది రోజు సెంట్ అని తెలిసిపోతుంది, టక్కుమని తెలిసిపోతుంది. అంటే ఇది మాంసమే, ఇది మాంసమే. ఆ తెలుసుకునేది ఎక్కడున్నది? ఈ సైనస్లో లేదు, లేకపోతే ఇలా కంఠంలోకి వెళ్తుంది ఆ నాళము, అది అక్కడ లేదు. మళ్ళీ ఈ ముక్కు పూటముల దగ్గరికి, ఈ బోన్లో లేదు, ఈ చిల్లులో లేదు, అక్కడ లోపల ఉంది. అంత సూక్ష్మంగా ఉంటుంది. మరి లోపల మాంసం ఉంది కదంటే ఆ మాంసంలో ఉంది, మాంసం కూడా కాదు, ఇంద్రియము. అంత సూక్ష్మంగా ఉంటుంది ఇంద్రియ శక్తి, అంత సూక్ష్మంగా ఉంటుంది. ఈవెన్ కర్మేంద్రియం కూడా. ఇప్పుడు చెయ్యి కదలడం లేదంటాడు అనుకోండి, చెయ్య నంబైపోయి, అంటే నంబైపోవడం అంటే ఏంటి తెలుగులో, తిమ్మిరిగా అయిపోయి అది కదలదు. వీడి చెయ్యి ఇలా కదుపుదాం అనుకుంటాడు, కదపలేడు, తిమ్మిరి ఎక్కేసింది. అంటే అర్థం ఏమిటి? చెయ్యి అలాగే ఉంది, కానీ దాంట్లో ఉన్న హస్తం అనే ఇంద్రియము, కర్మేంద్రియము, అది స్తబ్దమైపోయిందనమాట, అది చచ్చిపోయిపోయినట్టు అయిపోయిందనమాట. ఆ తిమ్మిరి కొంచెం రెండు నీళ్లు చల్లితే ఆ తిమ్మిరి పోతే మళ్ళీ చెయ్యి కదులుతుంది. కాబట్టి కర్మేంద్రియం కూడా సూక్ష్మంగా ఉంటుంది, నా అభిప్రాయం అది. ఇంకా జ్ఞానేంద్రియం మాట చెప్పేదే ఉంది. కాబట్టి ఐదు జ్ఞానేంద్రియములు. ఈ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి? జ్ఞానాలని పట్టుకొచ్చి లోపల ఉండే అంతరింద్రియానికి సమర్పిస్తాయి. ఆ అంతరింద్రియం ఏం చేస్తుందంటే విమర్శ. విమర్శ అంటే రెండు, తెలుసుకోవడము అంటే స్థూలంగా తెలుసుకోవడం. ఇది సీసా, దానికి బుద్ధక్కర్లా, దానికి మనస్సు చాలు. ఈ సీసాలో నీళ్లు తాగడానికి ఉపయోగిస్తాయి, దీనికోసం బుద్ధి ఉంది, ఇదంతా మనస్సు సంకల్పం. నీళ్లు చూసిన వెంటనే దాహం వేస్తుంది, నీళ్లు తాగాలి అని వీడు అనుకుంటాడు. అనుకుంటే కానీ తాగడం కుదరదండి. మీరు అసంకల్పితంగా తాగినప్పుడు కూడా, మీకు తెలియకుండా తాగినప్పుడు కూడా మనస్సులో ఒక భాగము సంకల్పించే మీరు నీరు త్రాగుతారు. కాబట్టి అది విమర్శ అంటారు, అంటే తెలుసుకుంటూ ఉండుట. సింపుల్ కాగ్నిటివ్ స్కిల్, సింపుల్ కాగ్నిషన్, దాన్ని విమర్శ అంటారు. చిన్నపిల్లల్లో ఉండదు, ఎందుకంటే వాళ్ళలో ఇంకా మనస్సు నిర్మాణం కాలేదు. ఆ తర్వాత సందేహములు, సంశయం ఉంటుంది. ఏమిటి, ఈ నీరు త్రాగాలా వద్దా, ఆ పని చేయాలా వద్దా, అన్ని సంశయాలే. తెల్లారులేస్తే మనం నిద్రపోయే వరకు, ఆఖరికి నిద్రపోయేప్పుడు కూడా ఇప్పుడు పడుకోవాలా, అరగంట తర్వాత పడుకోవాలా, అది కూడా సంశయమే. మనిషికి అన్ని సంశయాలు ఉంటూ ఉంటాయి, అంటే మనస్సు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది. ఏదో నిశ్చయ స్థితి మినహాయించి ఊగిసలాడే స్థితి ఒకటి ఉంటుంది, ఇటా అటా అటా ఇటా అని ఊగిసలాడే స్థితి ఉంటుంది కదా, అది చాలా ఎక్కువ ఉంటుంది కొంతమందిలో. వాళ్ళు డెసిషన్ తీసుకోలేరు. కొంతమందిలో అది చాలా, ఆ ఊగిసలాడే స్థితి చాలా తక్కువ ఉంటుంది. నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళకి ఊగిసలాట్లే ఉండవు, పోతూ ఉండడమే అలాగా, ఊగిసలాటే ఉండదు.
కాదండి, వాళ్ళందరూ మిమ్మల్ని తిడతారంటే తిట్టుకుంటే తిట్టుకుని, తిట్టుకునేవాడిని చూసి నేనెందుకు నా పని ఏమో అనుకోవాలి? అసలు దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, ఎదరివాడు ఎంత ఎక్కువ తిడితే అంత ఉల్లాసం అన్నమాట. దీవెనలు అవన్నీ కూడా ఎంత గట్టిగా తిడితే అన్ని దీవెనలు. చూడండి, ఆయన్ని 10 ఏళ్ళు తిట్టారు, చీఫ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఏమండి, మళ్ళీ ఎలక్షన్స్ ముందు తిట్టారు, ఆ ఎలక్షన్ నెగ్గాడు. మళ్ళీ ఇంకో ఎలక్షన్ ముందు తిట్టారు, మళ్ళీ నెగ్గాడు. అది తిట్టినప్పుడల్లా నెగ్గుతూ ఉంటారు. ఇప్పుడు ఢిల్లీలో ఆయన్ని తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టుతున్నారు, ఫేసు దాచుకుంటున్నాడు. ప్రైమ్ మినిస్టర్ అయి ఉండి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ పదవికి వస్తాడా ఏమి అంటూ మర్యాద అనేది లేకుండా తిట్టిన తిట్టంతా తిట్టుతున్నారు కదా. రేపు పొద్దున్న చూద్దాం ఏమవుతుందో. తిట్లన్నీ దీవెనలు. ఈ సత్యం తెలుసున్నవాడు జీవితంలో పైకి వస్తాడు. కాబట్టి సో అంటే వాళ్ళ బుద్ధి, నిశ్చయాత్మిక బుద్ధి చాలా బలంగా ఉంటుందన్నమాట. కొంతమందిలో ఆ బుద్ధి నీరసంగా ఉంటుంది, మనస్సు సంకల్ప వికల్పం ఇటు అటు అటు ఇటు, అది బలంగా ఉంటుంది. ఇది ఉంటుంది, అది ఉంటుంది, ఏది బలము అన్నది ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. కాబట్టి సింపుల్ కాగ్నిటివ్ మెకానిజం టుగెదర్ విత్ డౌట్స్ ఈజ్ కాల్డ్ మనహ. అది మనోమయ కోశము, తెలిసిందండి. ఇక ఈ అంటే టుగెదర్ విత్ ది 5 జ్ఞానేంద్రియాస్. జ్ఞానేంద్రియాలు లేకపోతే కాగ్నిటివ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా విజ్ఞానమయ కోశం దగ్గరకు వద్దాం. అక్కడేమిటి, ఇవే జ్ఞానేంద్రియాలు. మళ్ళా ఇవి ఉండాలి, ఇవి రెండు వైపులా పనిచేస్తాయి. ఎందుకంటే మనస్సన్నా అంతఃకరణమే, బుద్ధన్నా అంతఃకరణమే. అంతఃకరణమునకు ఈ బాహ్యకరణములు కలిసి ఉంటాయి. కాబట్టి ఇవే జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని అందజేస్తూ ఉంటాయి. అందజేస్తుంటే ఆ నిశ్చయాత్మకమైన బుద్ధి తెలుసుకుంటుంది. నేను చెప్పాను చూడండి, బూరి. ఈ బూరి సంగతి ఎలా వచ్చిందంటారేమో నాకు. నేను మొన్న కాకినాడది వెళ్ళి యాత్రాది చేసి వచ్చినప్పుడు బూరిలో వడ్డించారు. ఆ బూరిల మీద ఉన్నటువంటి కార్బన్ చూశాను. నేను చూసి ఇది ఇది ఈ కార్బనైజేషన్ బాగా అయింది అని నేను అనుకున్నా. ఇగో దాని పేరే బుద్ధి. ఇది తినాలా వద్దా అనుకున్నా, అది మనస్సు. ఏమండి, పోలే వాళ్ళు ఏదో అనుకుంటారు, ఒక బూరే కదా అని దులిపేసుకుని తినేశాను. అది మళ్ళీ బుద్ధి. కాబట్టి ఇలా వలసు, బుద్ధి బుద్ధి వలసు. వీటన్నిటికీ జ్ఞానేంద్రియంతో కనెక్షను. మీరు సందేహంలో ఉన్నప్పుడు కన్ను, నిశ్చయించినప్పుడు కన్నే, సందేహంలో ఉన్నప్పుడు నాలుక, నిశ్చయించినప్పుడు నాలుకే. ఈ కన్ను నాలుక అన్నది అన్నిటికీ రెండు అవస్థలకి సమానం. తెలిసిపోయింది కదండి. కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, ఇదిగో ఇది మనస్సు అని తెలుసుకుంటూ ఉండాలి. ఇది మనస్సు. మీకు ధ్యానం కూర్చున్నారనుకోండి, మనస్సు నిలబడలేదు, ఇదిగో ఇది మనస్సు అంతే, అంతే చేయాల్సింది. అయ్యో ధ్యానం కుదరలేదు అనుకున్నారనుకోండి, అంటే మీరు అప్పుడే మనస్సుతోటి తాదాత్మ్యం అయ్యారన్నమాట. మీకు అప్పుడే మనస్సులో చిన్న బెంగ ఒకటి వచ్చేసిందనమాట, ధ్యానం కుదరలేదు అనగానే ఘర్షణ వస్తుంది, నేను చేయాల్సినంత ధ్యానం చేయలేకపోతున్నాను అని ఘర్షణ వస్తుంది. ఘర్షణ వచ్చిందంటే మీ ధ్యానానికి ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్ ఆగింది అని అర్థం. మళ్ళీ ఎప్పుడు ప్రోగ్రెస్ వస్తుంది, మీరు ఆ ఘర్షణ నుంచి బయటపడ్డాక ప్రోగ్రెస్ వస్తుంది. ఘర్షణ నుంచి బయటపడ్డం ఎలాగా, ఇదిగో ఇది మనస్సు, ఈరోజు మనస్సు, ఇది చంచలంగా ఉన్నది, ఇది చలనంగా లేదు, ఇది మనస్సు, ఇదిగో రా ఇది మనస్సు. డోంట్ ఐడెంటిఫై విత్ ది మైండ్, బీ అవేర్ ఆఫ్ ది మైండ్. అది వివేకం అంటే. ఈ మధ్యన జపం కుదరట్లేదండి, ధ్యానం కుదరట్లేదని అంటే యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ విత్ ది మైండ్ కదా, అది వివేకం అప్పుడే లోపించింది. మీరు పైవాడికి ఏమీ చెప్పక్కర్లా, మీలో మీరు ఇదిగో ఇది మనస్సు, నిన్న ధ్యానం బాగానే ఉంది కుదిరింది, నిన్న ఏకాగ్రమైనది మనస్సు, ఈరోజు అంతల్లా కాలేదు. దానికి కారణం ఏమిటంటే, సరిగ్గా ధ్యానానికి కూర్చున్నామంటే ఎవడో ఫోన్ చేశాడు, ఆ ఫోన్ చెప్పి ఆ ఫోన్ మాట్లాడి ధ్యానానికి కూర్చునేప్పటికీ ఈవేళ కాలేదు. అదంతా మనస్సే, అదంతా మనస్సు, మీరు కాదు. కాబట్టి చింత చేయాల్సిందేం లేదు, రేపు ధ్యానం బాగానే ఉంటుంది. ఫోన్ బంద్ పెట్టి కూర్చున్నారనుకోండి, చక్కగా ఉంటుంది ధ్యానం. ఫోన్కి ఫోను మాట్లాడేసేయాలి, ధ్యానానికి ధ్యానము చేసేయాలంటే దాని పేరే సంసారం కదా. కాబట్టి ఇగో ఇది మనస్సు, మనస్సుతో ఐడెంటిఫై చేయకుండా ఉండడమే మీ ప్రజ్ఞ అంతా అక్కడ చూపించాలి.
మనస్సుతో ఐడెంటిఫై అవ్వకూడదు. దాంతో ఒక ఆయన ఈ ధ్యానము అది బాగా చుట్టు మెడిటేషన్ అవి బాగా చేసి నాతో అన్నాడు, ఈ మధ్యన ఈ మెడిటేషన్ పుణ్యమో ఏమో నాకు తెలియదండి, సెంటిమెంట్ లేకుండా పోయింది, ఇది మంచిగా చెడా అని అడిగాడు. సెంటిమెంట్ ఉండదు, సెంటిమెంట్ ఉండదంటే ఇప్పుడు సపోజ్ ఎవరో పోయారనుకోండి, శుభం ఈశ్వరుని యొక్క అనుగ్రహం అనిపిస్తుంది తప్ప అయ్యో బావో అలాగేం ఉండదు, సెంటిమెంట్ ఉండదు. ఈ సెంటిమెంట్ లేకుండా తయారైపోయాను నేను, ఆ ఇంట్లో వాళ్ళు కూడా అంటున్నారు ఏ సెంటిమెంట్ లేకుండా ఉన్నాడు వీడని, వాళ్ళకు కూడా తెలిసిపోతుంది ఇది మంచా చెడా అని అడిగాడు. చాలా మంచివయ్యే తమ్ముడు, నువ్వేం చింత చేయకమ్మా, యు ఆర్ డూయింగ్ వెరీ వెల్ అని చెప్పాను. ఎందుకంటే సెంటిమెంటాలిటీ అన్నది ఏమిటో తెలుసునండి, అంటే మీరు మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెందినప్పుడు ఉండే స్థితే సెంటిమెంటాలిటీ. ఇప్పుడు ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారన్నారనుకోండి, అయ్యో పాపం మా వాళ్ళకి అనారోగ్యం వచ్చేసిన ఉద్దే సెంటిమెంట్ పెట్టుకుంటే ఏమైనట్టు, అనారోగ్యంగా ఉన్నారని తెలియగానే ప్రేమ ఉండాలి, అయ్యో పాపం వాళ్ళకి మనం ఏదైనా సేవ చేయగలుగుతామా, ఈ అనారోగ్యం పోయే ఉపాయం ఏమైనా నేను చేయగలుగుతానా, అది ప్రేమ. అంతేగాని ఊరికే కళ్ళమ్మ నీళ్లు పెట్టేసుకుని సెంటిమెంట్ పెట్టేసుకుని ఎందుకు, అనవసరం కదా సెంటిమెంట్. ఈ సెంటిమెంట్కి దృష్టాంతం నేను సరైనది చెప్పలేకపోతున్నాను, బట్ మీకు యు గాట్ ది పాయింట్. కాబట్టి సెంటిమెంటాలిటీ అంటారు, అనవసరం, సెంటిమెంటాలిటీ అక్కర్లేదు. సో ఇప్పుడు గురువు గారు ఉన్నారనుకోండి, మా గురువు గారు అని అలా అడ్డపడిపోతూ ఉంటే అది సెంటిమెంటాలిటీ అవ్వచ్చు. అలా కాకుండా గురువు గారు చెప్పిన ఉపదేశాన్ని మనం గ్రహించాలి, దట్ ఈస్ డిఫరెంట్. నేను ఉంటే మాట వరుసకు దృష్టాంత, కొంతమంది ఏం చేస్తారు, మా గురువు గారిని మేము పల్లకీలో ఊరేగిస్తాము అని వాళ్ళేమో పల్లకీతో సహా వస్తారు. అంటే సరే అంటాడు ఈయన, అది చూడండి ఎరా, ఈ దిక్కుమాలిన దేహాన్ని పల్లకీలో కూర్చోబెట్టడము, దానికి అలంకారాలు ఆ పల్లకీకి, మీరు నన్ను మోయడము, ఇదంతా అనవసరం అని చెప్పేసి చెప్పొద్దండి ఎరా, మీరు చదువుకున్న పంచకోశ వివేకం ఇదేనా అని చెప్పొద్దు అని చెప్పడు. సరే నీ నీళ్ళు పల్లకీలో కూర్చుంటే వీళ్ళు మోస్తూ ఉంటారు. ఈ మధ్యన నాకు గజారోహణం అయిందని ఒక ఆయన ఆల్బమ్ చూపించారు. ఎందుకండి గజారోహణం, ఆ ఏనుగు మీద ఎక్కడం అనవసరం కదా. సంక్రాంతి కనుమనాడు ఎద్దు నాలుగు కాళ్ళ మధ్యలోంచి నుంచి అటు వెళ్తే సకల శుభములు కలుగుతాయి అని ఎవడో మొదలుపెట్టారు. మొదలుపెట్టేవిడికి అక్కడ పల్లెటూళ్ళలో ఒక ఎద్దు ఇది అలా నిలబెట్టేసి దాన్ని కదలనివ్వకుండగా వీళ్ళందరూ తనవాడు నుంచి ఇలాగే మూర్ఖత్వం, పాపం ఆ ఎద్దుని అలాగ ఇబ్బంది పెట్టేయటం ఎంత తప్పది. సంక్రాంతి అంటే అదే, సంక్రాంతి అంటే మీకు చూసుకో సంక్రాంతి, ఎద్దుని సంక్రాంతి దాని భుజం మీద కాడి పెట్టేసి దాన్ని ఏమో తోలేస్తో దాని మీద నిలబడిపోయి మేము సంక్రాంతి చేస్తున్నాము, ఇది మాకు అనూచానంగా వస్తుంది, మా వంశాచారము, ఇది ఆంధ్రుల పండగ అంటే ఇదే ఆంధ్రుల పండుగ, ఎద్దు భుజం మీద కాడి పెట్టడం పండగ, అది తప్పు కదా. అది ఈ దురాచారములన్నీ కూడా పోవాలి, జల్లికట్టు అన్నాం, పశు సంతతిని అలాగే హింసించటం పండగల పేరుతోటి చాలా తప్పది. ఎనీవే ఇదంతా డైగ్రెషను, ది పాయింట్ ఈజ్ మనస్సుతోటి సెంటిమెంటాలిటీ ఉండద్దు. సెంటిమెంటాలిటీ ఒకవేళ మీకు తగ్గిందనుకోండి, తగ్గితే దట్ ఈజ్ ఎ గుడ్ సైన్. ఐఎమ్ నాట్ సేయింగ్ బీ లైక్ కట్ అండ్ డ్రై కింద ఉండమని నా అభిప్రాయం కాదు, బీ లవింగ్ దట్ ఈజ్ ఎనఫ్, యూ నీడ్ నాట్ బీ సెంటిమెంటల్, ఇట్ ఈజ్ ఎనఫ్ దట్ యు ఆర్ లవింగ్. ఊరికే భుజం మీద భుజం పెట్టేసి కళ్ళమని నీళ్లు పెట్టేసుకుంటే ఉపయోగం ఏముంది, వాళ్ళకి చేసి సర్వీస్ ఏమైనా ఉంటే చేయాలి ప్రేమతో. సో ఈ విధంగా మనస్సుని ఇది కోశము అని వివేకంతో చూడడం ద్వారా మీకేమవుతుందంటే మనోమయ కోశంతో డిస్టెన్స్ వస్తుంది, అది కష్టం, అది దాన్ని మీరు అభ్యాసం చేయాలి. ఇంకా విజ్ఞానమయ కోశం అందాము, తైరేవ సాకం, ఆ ఐదు జ్ఞానేంద్రియములతోటే కూడుకుని నిశ్చయాత్మిక, నిశ్చయము అనే లక్షణము గల ధీహి బుద్ధి విజ్ఞానమయ, విజ్ఞానమయ కోశము అనబడును. కాబట్టి నిశ్చయాత్మిక అంటే అన్నీ స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సంస్కృతం, భాష, గ్రామరు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి, అది బుద్ధి. అది తెలిసేప్పుడు కూడా
ఇప్పుడు చూస్తే కదా తెలిసేది, చూడకుండా భాష ఎలా తెలుస్తుంది? ప్రింటెడ్ బుక్ చూసినప్పుడే భాష తెలుస్తుంది. కాబట్టి బుద్ధీంద్రియ జ్ఞానేంద్రియముల యొక్క సహకారము అక్కడ కూడా అవసరమే. కాబట్టి జ్ఞానేంద్రియములు మనస్సుకి బుద్ధికి కామన్. విమర్శాత్మకం మనః నిశ్చయాత్మిక బుద్ధి. ఓకే, ఇది బుద్ధి అనేది విజ్ఞానమయ కోసం. ఇంకోసారి అందాం. సాత్వికై సత్వగుణము నుండి పుట్టే ధీంద్రియై సాకం జ్ఞానేంద్రియములతో కూడి విమర్శాత్మ సంకల్ప వికల్పముల రూపములో నుండే అంతఃకరణము మనోమయ మనోమయ కోశము అగును. తైరేవ సాకం అవే జ్ఞానేంద్రియములతో కూడి నిశ్చయాత్మిక నిశ్చయము అనే లక్షణము గల ధీహి బుద్ధి విజ్ఞానమయ విజ్ఞానమయ కోశము అగును. సాత్వికైర్ధీంద్రియై సాకం విమర్శాత్మా మనోమయ తైరేవ సాకం విజ్ఞానమయో ధీర్నిశ్చయాత్మిక. ఒక చిన్న మెడిటేషన్ చేద్దాం. మెడిటేషన్ అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి. మెడిటేషన్ అంటే లోకంలో అభిప్రాయం ఏముందంటే ఏదో అలాగా సమాధి అని, ట్రాన్స్ అని ఇలాంటివి ఏవో ఉన్నాయి, లెవిటేషన్ అని ఏవేవో అభిప్రాయాలు ఉన్నాయి. ఈవెన్ వేదాంత విద్యార్థులు కూడా ఇది పాఠమే తప్ప ఇది పాఠం కదా మెడిటేషన్ అంటాడేమిటినా అనే డౌట్ వేదాంత విద్యార్థులకు కూడా కలగచ్చు. మెడిటేషన్ అంటే ఏమిటో చెప్పంటారా? సీయింగ్ ద ట్రూత్ యాజ్ ట్రూత్ ఈజ్ మెడిటేషన్. ఉన్నదానిని ఉన్నట్టుగా చూచుట. ఇప్పుడు దేహం ఉందనుకోండి, దేహమును నేను అని చూస్తే అజ్ఞానము. ఆ అజ్ఞానం నుంచి బయటపడుట కొరకై ఇది దేహము అని మీరు దర్శించారనుకోండి. అలా దర్శించటం ఇది దేహము అని దర్శించటం అంటే, దర్శించడం అంటే ఇలాగా కళ్ళతో చూసేదేం కాదుగా. బీ అవేర్ ఆ జ్ఞాన మీరు జ్ఞానస్వరూపులు. మీ జ్ఞానంలో దేహము విషయం అవుతూ ఉంటుంది అంటే మీ జ్ఞానంలో దేహం తెలుస్తూ ఉంటుంది. బీ అవేర్ ఆఫ్ ది బాడీ. బీ అవేర్ ఆఫ్ ది బాడీ ఎప్పుడైతే మీరు దేహమును జ్ఞానంలో విషయంగా చేసి అలా తెలుస్తూ ఉంటారో, అప్పుడు తెలివియే స్వరూపముగా గల మీకు ఆ దేహమునకు జ్ఞానంలో విషయమైన దేహమునకు మధ్యలో ఉన్నటువంటి తేడా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అదే మెడిటేషన్. దట్ ఈజ్ మెడిటేషన్. కాబట్టి సీయింగ్ ది ఫాల్స్ యాజ్ ఫాల్స్ ఈజ్ మెడిటేషన్. కాబట్టి మెడిటేషన్ అంటే, వేదాంతిక్ మెడిటేషన్ అంటే అది తత్వప్రధానంగా ఉంటుంది తప్ప దానికి ఏవో చెరువులు పొలవులు కలిపి మనం అలా పెట్టుకోకూడదు. స్పష్టంగా తెలుసుకుంటూ ఉండాలి. అంతేగాని ఇక్కడ ఓ చిన్న మెత్తలాంటిది ఒకటి తరగడ వంటిది పెట్టుకున్నారు, వారు మెడిటేషన్ చేస్తుంటే అది అలా పైకి లేచింది, వీరందరూ చూస్తున్నారు, అలాంటివి పెట్టుకోకూడదు. ఈ మధ్యన జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఈ పైకి లేవడం మీద ఒక కార్యక్రమం చూపించారు. వాళ్ళు చూపించి పైకి లేవడం, ఇలా గాలిలో కూర్చోవడం, ఇదంతా కూడా దట్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్. వాడు ప్రూవ్ చేస్తాడు. ఇప్పుడు నేను ఇలా కప్పేసి కూర్చుంటాను, మొత్తం అంతాను కప్పేసి కూర్చుని ఇలా కూర్చుంటాను, తక్కువ మన అలా పైకి లేస్తుంది. పైకి లేస్తే మీరు అనుకుంటారు అమ్మ బాబాయ్ పైకి లేచేస్తున్నాను అనుకుంటారు. అక్కడ ఏదో లేవర్ ఏదో పైకి లేస్తుందని అర్థం. ఎందుకంటే ఇంత పొడుగు శాలువా కప్పేసి కూర్చుంటే ఏ లేవరో కనపడదు. ఇక్కడ బటన్ పెట్టుకుంటాను, ఇలా కూర్చుంటాను, ఇలా కూర్చుని ఆ బటన్ కొద్దిగా నొక్కుతాను, ఓపెసర్ పైకి లేస్తుంది. అలాంటివి బోర్డు ఉన్నాయి విమానంలో ఉండే సీట్లన్నీ అలాగే ఉంటాయి కూడా రూపాయిగా. కాబట్టి అదేదో పెద్ద తెలివితేటలేవో అక్కర్లేదు దానికి. సరైన ఇంజనీర్ని పట్టుకుంటే చేయించుకోవచ్చు కూర్చో ఒకటి. కాబట్టి మెడిటేషన్ అంటే స్పష్టమైన అవగాహన. సీయింగ్ ద ట్రూత్ యాజ్ ట్రూత్ ఈజ్ మెడిటేషన్. సీయింగ్ ది ఫాల్స్ యాజ్ ఫాల్స్ ఈజ్ మెడిటేషన్. బీయింగ్ అవేర్ ఆఫ్ ఎనీథింగ్ బీ అవేర్. వీళ్ళందరూ ఇక్కడ పాఠం వింటున్నారు అని బీ అవేర్. దట్ ఈజ్ మెడిటేషన్. తెలిసిందండి.
ఈ సిట్టింగ్ పాశ్చర్ ఏదైతే కలదో దానిని సక్రమంగా ఉంచుకునుట, అది సక్రమంగా ఉన్నది అని తెలుసుకుంటూ ఉండుట, అదంతా కూడా మెడిటేషన్లో భాగమే. అది తర్వాత మెడిటేషన్ ఆరంభమవుతుంది అని అనుకోరాదు. మీరు ఎప్పుడైతే నిటారుగా కూర్చున్నారో, ఎప్పుడైతే మీకు ఆ అలర్ట్నెస్, ఆ సావధానత వచ్చేసిందో, వెంటనే మీరే చూడొచ్చు మీ మనస్సులో ఉండే సంకల్పముల ప్రవాహం బాగా తగ్గిపోతుంది. మీరు సావధానులై ఓపెన్ మైండ్ తోటి అలాగా ఆకాశము వలె నిర్మలమైన తెలివి రూపులై, తెలివి స్వరూపముగా గలవారై ఉండుట, అది ఆసనము. ఆసనమే ధ్యానము, ధ్యానమే ఆసనము. జ్ఞానమే నా స్వరూపము, తెలివి. జ్ఞానము అంటే తెలివి, తెలివియే నా స్వరూపము. ఈ తెలివిలో ఏదైనా తెలుస్తూ ఉంటుంది. ఘటః అంటే ఘటము, తెలివిలో తెలిసింది. పుస్తకము అంటే పుస్తకం అనే వస్తువు తెలివిలో తెలిసింది. కుడి కాలు, వ్రేళ్లతో మొదలుపెట్టి చీలమండ, మణికట్టు, మోకాలు, తొడ, ఇది కుడి కాలు. కుడి కాలు తెలుస్తూ ఉంటుంది. అంటే తెలివి కుడికాలు మీద ఫోకస్ అయి ఉందన్నమాట. తెలివి అంచేతనే కుడికాలు తెలుస్తూ ఉంది. ఆ విధంగా తెలివి ఫోకస్ అయినప్పుడు మనస్సు నిశ్చలంగా ఉంటుంది. మీరు గమనించవచ్చు, ఇంకా థాట్స్ ఏ ఉండవు. అంత సింపుల్ అది. కుడి కాలు మీరు ఇంకోటి కూడా గమనించవచ్చు, కుడి కాలు మీద ఫోకస్ బాగా తీక్ష్ణమైన ఫోకస్, ఆ ఏకాగ్రత వచ్చినప్పుడు ఇంచుమించుగా కుడికాలే ఉంటుంది, ఇంకా మిగతా దేహం లేదా అన్నట్టు ఉంటుంది. మిగతా దేహము అలా లేలగా ఉంటుంది తప్ప ప్రధానంగా కుడికాలే ఉంటుంది. ఎడమ కాలు మళ్ళీ వ్రేళ్ళు, చీలమండ, మణికట్టు, అలా డెలివరేట్గా చేయాలి. మోకాలు, తొడ, ఎడమ కాలు. ఈ రెండు కాళ్లతో సహా పొత్తి కడుపు క్రింది భాగము, ఇది పృథివీ.
మాటలో చెప్పాలంటే ఇది మట్టియే, మట్టియే ఇంకో రూపంలో ఉంది. పృథివీ పొత్తి కడుపు అబ్డమెన్ అగ్ని నిప్పు chest vayuhu gali కంఠము ఆకాశము నోరు ఆకాశము ఆకాశం కళ్ళు ఆకాశం చెవులు ఆకాశం బొట్టు పెట్టుకునే కనుబొమల మధ్య చోటు ఆకాశం ఒకసారి కంఠం నుండి పైనంత ఆకాశం ఇది స్థూల దేహం ఇది స్థూల దేహం కాళ్ళు ఇంద్రియము కర్మేంద్రియం చేతులు పట్టుకుంటాయి కర్మేంద్రియము
మాట్లాడేది. గాలిని పీల్చడం, లోపలికి వెళ్ళినప్పుడు అపానము, బయటకు వచ్చినప్పుడు ప్రాణము. కంఠంలోని దప్పిక, పొట్టలోని ఆకలి, ప్రాణము. ఇది ప్రాణమయ కోశము. ఎలాగా? నోరు, దప్పిక, చేతులు, ఆకలి, కాళ్ళు, శ్వాస. మళ్ళీ కాళ్ళు, చేతులు, ఆకలి, దప్పిక, నోరు, శ్వాస. ఇది ప్రాణమయము. శాంతి, శాంతి, శాంతి. విశ్రాంతిగా కూర్చోవాలి. అవకాశం ఉన్నప్పుడు అన్నమయము, ప్రాణమయము వీటిపై ధ్యానం చేయాలి. అంత సరళమదే, కేవలము వాటిని ఆ విధంగా తెలియుటయే ధ్యానము. బి అవేర్, బి అవేర్. Don't think, just be aware. Thinking ante vikshepamu, aware ante dhyanam. Aware of what? Aware of what is. Edi undo danini teliyuta, ade dhyanam. Relax. ఈ ధ్యానం చేసినప్పుడు మీకు ఫలానా అనే వ్యక్తిత్వం ఉండదు, కేవలము తెలివి అయి ఉంటారు. వ్యక్తిత్వము లక్షణాలన్నీ పోతాయి, తెలివి అయి ఉంటారు. అదే స్వరూపం. మెల్లగా కన్నులను